యస్ పీపుల్ హార్టిలీ వెల్కమ్. సో ఇవాళ క్లాస్లో ఎక్స్పోజర్ ట్రయాంగిల్ కంటే నాకు ఈ యాంటిక్ మోడల్ని పరిశీలించే అవకాశం మన కిరణ్ వలన హరప్ప హల్లి దగ్గర నుంచి కిరణ్ తీసుకొచ్చాను. ఇది చాలా పురాతన కాలం, లిటరలీ టిఎల్ఆర్ లెన్స్గా మీరు విన్నారు కదా. నేను జూమ్ కాల్లో టీవీ మీద కనిపించేటట్టు పెడతా, మేము ఒక సైడ్లో ఉండి చేస్తాము. ప్రతి ఒక్కరు దీన్ని చూడాలంటే పాసిబుల్ కాదు, కాబట్టి మూమెంట్లో దీని ఫ్రిక్షన్ ఏముంది టీవీ మీద నేను పెడతాను. బట్ ఆన్సెస్ట్రల్ జనరేషన్ కంట్రోల్స్ దగ్గర నుంచి చూడండి, ఫిలింలో ఉన్న ఐఎస్ఓ, షటర్, అపర్చర్ వాల్యూస్. ఐఎస్ఓ ఫిక్స్డ్ ఫిలిం మీద ఉండేది, ఇప్పుడు మనకు ఐఎస్ఓ వేరీ చేయడానికి ఆప్షన్ ఉంది కదా, ఆ కాలంలో ఐఎస్ఓ ఫిలింలోనే ఉండేది. తో రెండే చేయగలరు చేంజ్, వన్ ఇస్ ఐఎస్ఓ, వన్ ఇస్ షటర్, వన్ ఇస్ అపర్చర్. అపర్చర్ సైజ్ పెద్దగా చేయడం అండ్ బ్లేడ్స్ కూడా దాని లోపల ఉండేది. నేను టీవీ మీద మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సెకండ్ కెమెరాలో జూమ్ లాగిన్ అవుతాను నేను, మైక్ కూడా ఆయనకే ఇచ్చేస్తాను, బెటర్. గివ్ మీ వన్ మూమెంట్. ఎంతమంది కెమెరాస్ దాంట్లో నేను ఇవాళ చేస్తాను. ఒకసారి మాట్లాడు. హలో హలో, ఓకే సార్. ఓకే, ఇది ఫ్రేమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ రైట్ లో ఉంది కదా, ఇది ముందుకు వెనక్కి వెళ్తుంది ఫ్రేమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి. జూమ్ ఇన్ జూమ్ అవుట్ అప్పుడు ఇక్కడ చూపిస్తుంది కదా సార్, చూడండి వ్యూ ఫైండర్. ఇప్పుడు బ్లర్ అవుతుంది కదా, షార్ప్నెస్ రావాలంటే అడ్జస్ట్ చేసుకోవాలి ఫోకసింగ్. లైటింగ్ వేరే ఉంటే, ఏదైనా ఉంటే ఫోకస్ చేయడానికి, ఒక సబ్జెక్ట్ని ఫోకస్ చేయడానికి. దీంట్లో ఇది లోడు, ఫిలిం రావు. ఫిలిం ఫిలిం లోడ్ చేయడానికి, ఫిలిమ్స్ లోపల ఉంటుంది కదా అది లోడ్ చేయడానికి, ఇలా లోడ్ చేయాలి. ఇది లోడ్ చేసి క్లిక్ చేయాలి, అప్పుడు క్లిక్ బటన్ క్లిక్ బటన్. ఓకే, ఇది లోడ్ చేసిన తర్వాత చూడండి, అది స్క్రీన్ మీద కనిపిస్తుంది. అపర్చర్ వాల్యూ కనుగొనడం ఓకే. మీకు విజిబిలిటీ ఉందా? హలో, అపర్చర్ ఓపెన్ అవ్వడం క్లోజ్ అవ్వడం తెలుస్తుంది చూడండి. 5 బ్లేడ్ అపర్చర్ అది తెలిసిందా? ఇది స్పీడ్ ఇక్కడ అక్కడ అప్పటితోనే రాసింది ఇక్కడ స్పీడ్. ఇది రొటేట్ చేస్తే స్పీడ్ అవుతుంది, ఎంత స్పీడ్ కావాలన్నా. ఇప్పుడు స్పీడ్గా ఓపెన్ అయ్యి క్లోజ్ అయింది. ఇది స్లో స్లో. ఓకే, ఇప్పుడు కనిపించిందా? ఇది రీల్ లోడ్ చేయడానికి. దీంట్లో అప్పట్లో ఏం చేసేవారు, 16 ఫిలిమ్స్ది, ఇది 16 ఫిలిమ్స్ది. అప్పట్లో దీనికి అడాప్టర్ అని వేశారు మా తాత గారు అనుకుంటా. ఈ రీల్ కూడా యూజ్ చేసి, ఈ రీల్ కూడా యూజ్ అప్పట్లో ఈ రీల్ లేదు, దీనికి దీనికి వేరే రీల్ ఉంటుంది, వేరే సైజులో రీల్ ఉంటుంది. అప్పట్లో ఈ రీల్ వేసి ఫోటో తీయడానికి ఒక ఫ్రేమ్ చేశారు, అంటే ఒకటి తయారు చేశారు అడాప్టర్లా. ద అప్పుడు కూడా 36 ఫొటోస్ తీయొచ్చు దీంతో పాటు. ఇందులో 200 ఐఎస్ఓ ఫిలిం ఇది. ఇప్పుడు 200 అని రాస్తుందా? 200 అని రాస్తుంది అంటే అది 200 ఐఎస్ఓ. అంతకంటే ఎక్కువ చేయలేము, తక్కువ చేయలేము. 200 ఐఎస్ఓ తోటి
ఈ 35 mm ఫిలిం ఫార్మాట్ ఏదైతే ఉందో, కలర్ ప్రింట్ కి వేరే నెగిటివ్ ఉండేది, బ్లాక్ అండ్ వైట్ కి నెగిటివ్ వేరే ఉండేది. జనరల్ ఇన్ఫర్మేషన్ ఇది మీకు తెలియాలి కాబట్టి. అండ్ 36 EXP ఇస్ ఎక్స్పోజర్స్. మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా ఎక్స్పోజర్ ట్రయాంగిల్ ఎక్స్పోజర్, ఎక్స్పోజ్ చేసి ఇచ్చేస్తారా అంటే వాళ్ళు ఈ ఫోటో తీసి ఇచ్చేవారు. ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇది లోపలికి వెళ్ళిపోయేది, ఇది ఉంది కదా ఈ మొత్తం రీల్ దాని లోపలికి వెళ్ళిపోయేది. దీని లోపల సన్నగా ఒక డివైస్ లాగా ఉండి దాన్ని వేసి ఆ ఎడ్జ్ని పట్టి బయటికి తీసేవాళ్ళు. దెన్ దే యూస్ టు డెవలప్. చెప్పండి. ఇది ఉంది కదా సార్, ఇది సెన్సర్ది. ఇప్పుడు అక్కడ ట్రిగర్ పెట్టాను చూడండి సార్, ఫ్లాష్ది. ఆ ఫ్లాష్ సెన్సర్ది. అది సెన్సార్ అది సెన్సర్ ఫ్లాష్, నేను చూశాను కదా. ఫైర్లెస్, ఇది వైర్లెస్ది. అక్కడ మీకు చేంజ్ కూడా తెలుస్తుంది. అది ఇక్కడ ఉంది కదా సార్, ఇది రీల్ పట్టి చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు 200 ఉంది, 200 పెట్టుకుని ఫోటో తీయాలి అంటే ISO 200 పెరుగుతుంది. పవర్ పెరుగుతుంది. ఇది ఉంది కదా సార్ TSNY అని. ఓకే, ఇది TSNW అని ఉంది కదా సార్, టెలి అండ్ షార్ట్ షార్ట్ నార్మల్ నార్మల్ వైడ్. ఇప్పుడు ఫ్లాష్ ని మనం ఎక్స్టెండ్ చేస్తూ, అప్పుడు పిల్లలకి ఫోటో తీయాలంటే మనం ఎక్స్పోజ్ చేయాలంటే ఫ్లాష్ డైరెక్ట్ కొట్టకూడదు అని చెప్పారు కదా సార్, అప్పట్లో ఇది వైడ్ నార్మల్ టీ అంటే తెలి 85 అలా ఉండేది. నైస్ నో. ఇది ఫ్రంట్ బ్యాక్ సెన్సర్, ఇది ఆఫ్ కూడా చేసుకోవచ్చు. మనం ఫ్రంట్ వద్దు అంటే, ఫుల్ కవర్ వద్దు అంటే పైన అంటే క్లిక్ అవుతుంది, కిందది క్లిక్ అవ్వదు. రెండు ఫైర్ అవుతుంది లేదు సార్ ఇది ఫైర్ అవ్వదు. సెన్సర్. లేదు సార్ ఇది ఆఫ్ చేశాను. దీంట్లో రెండు కావాలంటే రెండు ఫ్లాష్ అవుతుంది, ఫైర్ అవుతుంది. వద్దంటే దీంట్లో కూడా ఇంకొకటి ఉంది సార్ ఫ్లాష్, ఇది రొటేటింగ్ కదా ఉంటుంది కదా సార్, దీంట్లో కూడా వైడ్ యాంగిల్ నార్మల్ అలా ఉండేది. ఇది ఆటోమేటిక్ ఫ్లాష్ సార్. కనిపిస్తుందా మీకు చూసే వాళ్ళకి? సెకండ్ ఇంటర్నెట్ అన్స్టేబుల్, ఆఫ్లైన్ వల్ల పండుగ ఇట్లాంటివి కదా. లేదండి వస్తారు వస్తారు అన్నారు కదా. ఇది అప్పుడు షెల్ వేసేది సార్, దీంట్లో షెల్ వేసి బ్యాటరీస్ వేసి. అన్నం ఓకే సార్, లేదా ఇక్కడ ఉందో నేనే దాన్ని బంద్ చేయాలి. వన్ సెకండ్ టిల్ట్ డౌన్ చేసి జూమ్ చేయండి. టీవీ పక్కకు చెప్తుంది. బాగా నువ్వు అక్కడే ఉన్నావు. చేంజ్ 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 జూమ్ ఇన్. కిందికి ఇంకా వెళ్తుందా? పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు ఉంది కదా, ఇది ఇది అప్పటిది ఫ్లాష్ చూడండి. దీంట్లో ఇంకొకటి ఉంది మాన్యువల్ లాగా, ఇక్కడ చూపిస్తుంది M అని. ఓకే.
ఇది ఎం అని ఉంది. అప్పుడులో ఎం అంటే ఆటో, అంటే ఎంత ఫ్లాష్ కావాలో అదే ఇక్కడ సెన్సర్ ఉంది కదా, అది సెన్స్ చేసి ఫ్లాష్ చేసేది. దీంట్లో ఆటోలో ఆఫ్ అని ఉంది, 1/1/2 అని ఉంది, అంటే ఫుల్ ఫ్లాష్ వస్తుంది కదా, దాంట్లో ఆఫ్ ఫ్లాష్ వచ్చేది. తర్వాత 1/4, ఈ సెన్సర్ది అది చెక్ చేసుకుంటుంది ఎంత ఫ్లాష్ కావాలని. 1/4 అంటే తక్కువ ఫ్లాష్ వచ్చేది. అలా 1/16 దాకా ఉంది. అలాగే ఇక్కడ లైట్స్ కూడా ఉన్నాయి కలర్ది. ఇది మాన్యువల్ది ఆటోమేటిక్, అంటే మాన్యువల్ పెట్టి ఆటోమేటిక్ పెడితే ఇప్పుడు లైట్ ఎంత ఉంది, దానికి ఎంత లైట్ కావాలో అదే క్యాల్కులేట్ చేసుకొని ఫ్లాష్ చేయది. అలా ఆఫ్ ది అవన్నీ టైప్స్ ఉన్నాయి ఇక్కడ, అవన్నీ ఆటోలో కూడా పెట్టుకుని చేయొచ్చు, స్విచ్ చేయొచ్చు. తర్వాత ఇది చెప్పాను కదా ట్రిగర్ది, ఫ్లాష్ ట్రిగర్ అవుతుంది ఇది. వైర్లెస్ లాగే ఇలా వైర్లెస్ గా అప్పుడు కనెక్ట్ చేసి యూజ్ చేసేవాళ్ళు. ఇది వైర్లెస్, ఒక్కొక్క కెమెరాకి ఇక్కడ వైర్ కూడా ఉంటుంది. ఇప్పుడు దీనికి ఒక ఫ్లాష్ ఉంది పెద్దది, అది వాట్సాప్ లో పంపిస్తాను నేను. పెద్ద ఫ్లాష్ ఉంది, ఆ ఫ్లాష్ ఏంటంటే కనెక్ట్ చేసి ఇప్పుడు ట్రిగర్ వేరే చోట పెడితే ఇది ట్రిగర్ అయితే అది కూడా ట్రిగర్ అయ్యేది. అలా అలాగుంది. దీంట్లో సెన్సర్ ఇంకొక ఉంది. ఇలా కూడా ఉండేది సెన్సర్స్ చిన్నవి. ఇది గ్లాస్ కి దానికి స్టిక్ చేసి యూజ్ చేయొచ్చు. దీనికి ఇక్కడ కేబుల్ పెడతారు. ఓకే, అలాంటిదే ఇది కూడా. ఇది ఫ్లాష్ కి అటాచ్ చేసుకోవడానికి చేశారు. ఇది ఇక్కడ ట్రిగర్ చేస్తే ఫ్లాష్ అవుతుంది ఇది. సేమ్ సెన్సార్ టెక్నాలజీ రెండు. ఇది ఫ్లాష్ ట్రిగర్ అయ్యేది అలా. దీంట్లోనే వెరైటీ కెమెరాస్ ఉన్నాయి. ఇది టిఎల్ఆర్. ఇప్పుడు నెక్స్ట్ ఎస్ఎల్ఆర్ చూద్దాం. మాకు టిఎల్ఆర్ లో అపర్చర్ ఒకసారి చూపించావా? ఏం సార్? టిఎల్ఆర్ లో అపర్చర్ చూపి నేను ఒకసారి జూమింగ్ చేస్తా. ఓకే, సరిగ్గా కెమెరా ముందు తీసుకురా, ఫోన్లు కొంచెం సైలెంట్ లా వైబ్రేషన్ లా పెట్టుకోరా. ఒక నిమిషం. ఓకే, ఇది ఇక్కడ స్పీడ్ ఉంది, స్పీడ్ ఇది అపర్చర్. ఓకే, ఇది లోపల ఓపెన్ అవుతుంది చూడండి. ఇది క్లిక్ చేస్తే ఓపెన్ అయ్యి క్లోజ్ అయింది. ఇది ఓపెన్ అయ్యి క్లోజ్ అయింది. తర్వాత ఇది స్పీడ్ చేస్తే ఎంత స్పీడ్గా అవుతుందంటే, అప్పట్లో ఏంటంటే ఫిలిమ్స్ ఐఎస్ఓ అని ఉంది కదా, దాన్ని బేస్ చేసుకుని ఫిలిం తీసేవాళ్ళు. అప్పటికో తెలీదు ప్రింట్ అయ్యేదాకా వాళ్ళకి ఎలా వస్తుందని తెలీదు. అప్పుడులో ఎక్స్పెరిమెంట్ చేసి, ఇప్పుడు నా తాతగారు ఉన్నారు, మా తాతగారితో పాటు నా నాన్నగారు వెళ్ళి ఎన్ని రీల్స్ వేస్ట్ చేశారంటే చాలా రీల్స్ వేస్ట్ అయ్యేది. ఎందుకంటే వాళ్ళకి తెలీదు స్టేటస్ ఎంత ఉండాలి, అపర్చర్ ఎంత ఉండాలి. అప్పుడు ఇప్పుడు చూస్తే తెలిసిపోతుంది, అప్పట్లో తెలియదు కదా. అలా ఒక్కొక్క ఫోటో బాగా వచ్చేవి, ఒక్కొక్క ఫోటో అండర్ ఎక్స్పోజ్, ఓవర్ ఎక్స్పోజ్ అయ్యేది. అంటే స్టూడియోలో అలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. స్టూడియోలో మా తాత గారు ఉంటే సెట్ చేసి ఉంచుతారు కదా, ఈ లైటింగ్ కి ఇంత అపరిచర్ ఇంత ఇది ఉంటే చాలు,
దీంతో కూడా షటర్స్ ఎంత ఉందో అని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చేంజ్ చేసుకుంటే అక్కడ చూడండి చేంజ్ అవుతుందా, ఇది స్పీడ్ ఇక్కడ ఉంది కదా, ఇది అపరేచర్ చేంజ్ అవుతుందా, ఇక్కడ ఇది స్పీడ్, ఇది చేంజ్ చేస్తే అలా స్పీడ్ చేంజ్ అయ్యేది. ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయడానికి లెన్స్ ముందుకి వెనక్కి వెళ్తుంది, అంటే మనం ఎక్స్పోజ్ చేయడానికి ఏంటది వ్యూ ఫైండర్, వ్యూ ఫైండర్కి ఎగ్జాక్ట్గా కావాలి కదా, ఎంత ఉంటే వ్యూ ఫైండర్ క్లియర్గా వస్తుందని ఫోకసింగ్. తర్వాత ఇది రీల్ లోడ్ చేస్తారు కదా, ఇది తిప్పితే మాత్రం నెక్స్ట్ రీల్ లోడ్ అవుతుంది. ఇక్కడ తిప్పితే ఇది రీలోడ్ అంటే నెగిటివ్ తీయడానికి దానికి పనికొచ్చేది. ఇంత పెద్దగా ఉండేది ముందు, ఇక్కడ రీల్ పెట్టేవాళ్ళు, ఇక్కడ నుంచి రీల్ వచ్చేది, ఇక్కడ రోల్ లోడ్ అయ్యేది రీల్, ఇక్కడ లోడ్ ఇక్కడ నుంచి రీల్ వచ్చి ఇక్కడ లోడ్ అయ్యేది, పైన కింద నుంచి వచ్చి పైన లోడ్ అయ్యేది. ఇది లోడ్ చేసుకోవడానికి తిప్పాలి, ఇది అంటే ఒక ఫోటో అయిన తర్వాత దీన్ని తిప్పితే అది లోడ్ అవుతుంది, నెక్స్ట్ ఫోటోకి ఫిలిం వస్తుంది పైన. దాంట్లో ఒక్కసారి సేవ్ అయితే రీల్ ఇప్పుడు మనకి ఎట్లా పెట్రోల్ బంక్ లో ఇది ఇస్తున్నారా, ట్రిట్ అని కార్డ్ స్వైప్ చేస్తే ప్రింట్ అయి వస్తుందా, ఎట్లా వస్తుంది? ఒక చోట రోల్ ఉంటుంది, ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్తుంది, చేంజెస్ న్యాచురల్ గా ఇప్పుడు ఆటోమేటిక్ గా అవుతుంది. దాంట్లో ఎట్లా ఉండదు అంటే ఒకసారి తీసుకొని ఒక దాని మీద బొమ్మ పడ్డది, ఇంప్రెషన్ పడ్డది, దాన్ని లాగాలి మళ్ళీ, అంటే సంబడి హ్యాస్ టు పుల్ ఇట్ ఓవర్. ఆ దానికి పైన ఉన్న నాబ్స్ ఉండేది, ఇప్పుడు 35 ఫిలిం ఓన్లీ, ఆ ఫిలిం ఏదైతే ఉందో అది ఒకసారి అయ్యేది. అట్లా ఇది తీసి 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 మొత్తం ఒక సైడ్కి వస్తుంది, లాస్ట్కి మళ్ళీ వీళ్ళు రివర్స్లో తీసుకునేవాళ్ళు. నేను చెప్పింది అర్థమైందా? తీసుకుంటారు. ఇప్పుడు సే ఒక రోల్ లాగా ఉంది, ట్యాంపర్డ్ పీస్ లాగా ఉంది, ఒకటి వెళ్ళింది ఇమేజ్ పడ్డది, నెక్స్ట్ వచ్చింది మళ్ళీ ఇమేజ్ పడ్డది, అంటే ఇట్లా ఒక తీసుకొని ఒక సైడ్ మొత్తం సర్కిల్గా వేసేసినారు. ఈ మొత్తంది ఫుల్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్ తీసుకుంటారు, లాస్ట్లో అతికించి ఉంటుంది అది, ఇంకా కొట్టినా రాదు, 36th ఫోటో దగ్గర ఆగిపోతుంది, షటర్ పోదు. ఇది 16 ఫొటోస్, దీనికి 16 ఉండేది. తర్వాత అది ఫ్రేమ్ తీసుకొచ్చాను, అది ఫ్రేమ్ చూడొచ్చు. తర్వాత ఇక్కడ ఫ్రేమ్ పెట్టేస్తే ఇక్కడ పెట్టేవాళ్ళు సార్ ఫ్రేమ్, అప్పుడు చిన్న రోల్ వేసి ఫోటో తీయొచ్చు. ఇలాంటి రోల్ ఇలాంటి రోల్ కూడా అడ్జస్ట్ చేసుకుని కింద అడ్జస్ట్ చేసి పైనకి ఇలా రోల్ వస్తుంది. ఇది దీనిది రోల్ కాదు, ఇది ఈ టైప్ లో కూడా అడాప్టర్ వేసి ఫోటోస్ తీశారు అప్పట్లో. మొబైల్ మొబైల్ సార్ దీంట్లో ఉంది సార్, అది అది అప్పట్లో ఆ టెక్నాలజీ లేదు. రొటేట్ చేసిన తర్వాత లాక్ అవుతుంది, లాక్ అయిన తర్వాత వేరే క్లిక్ అవ్వడానికి అవుతుంది, దీంట్లో అలా లేదు. అంటే ఒకేసారి రెండు ఎక్స్పోజ్ చేస్తే ఆ ఎక్స్పోజ్ వేస్ట్ అవుతుంది, అంటే వేస్ట్ అవుతుంది సార్, అది నెగిటివ్ వేస్ట్ అయిపోయేది. డబల్ ఎక్స్పోజ్ అయితే లైట్ ఎక్కువ వచ్చి లైట్ వేస్ట్ అయిపోయేది అది దీంట్లో. తర్వాత ఎస్ఎల్ఆర్ లో అవి వచ్చాయి కదా, అప్పుడు అప్డేట్ చేశారు దాన్ని. లేదు సార్ దాంట్లో ఆప్షన్ ఉంది, అది చూపిస్తాను ఎస్ఎల్ఆర్ లో. ఓకే. నేను కూడా షూట్ చేయలేదు, ఈ కెమెరా ఉన్నప్పుడు నేను పుట్టలేదు.
తెలుసుకోవాలని తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఎలా వచ్చిందంటే, ఇక్కడ చూడండి ఫ్లాష్ లైట్ పాస్ అవుతుంది, ఓపెన్ అయ్యి క్లోజ్ అయింది. ఇప్పుడు అది మీకు దీంట్లో అపర్చర్ క్లియర్ గా కనిపిస్తుంది. నాకు భయం చేస్తా ఉంటుంది. వెరీ నైస్. నేను ఇది చూడండి, ఇది క్లోజ్ అపర్చర్ ఎంత ఓపెన్ గా ఉండాలి, క్లోజ్ గా ఉండాలని లెన్స్ లో తెలుస్తుందా? ఇలాంటి లెన్స్ దీన్ని కూడా వేసేవాళ్ళు అప్పుడు. ఇది దీనిదే కాదు, కానీ దీనికి కూడా లెన్స్ వేసేవాళ్ళు అప్పుడు. ఇక్కడికి లెన్స్ వచ్చేది అడాప్టర్ లాగా, లెన్స్ జూమ్ ఇన్ చేయడానికి కొంచెం అపర్చర్ది, అది లెన్స్. ఇదాన్ని అప్పట్లో హుడ్ నా అనేవారు. ఫోన్ ఇప్పుడు కొంచెం లేదు, అక్కడ ఫోటో ఉంది వాట్సాప్ లో పంపిస్తా. మీ ఫోన్ సార్ దాని ఫోటో ఉంది. అంటే ఇది ఫ్లాష్ ది ఫోటో ఉంది. జాగ్రత్త, నాకు భయం ఉంది. శుభ్రంగా చూడండి, మస్త్ ఫీల్ ఉందిలే. అమిత పైసలు కూడా మస్తు వస్తాయి. మళ్ళీ ఇది ఎవరు సార్ గ్రూప్ లో పంపించాను, గ్రూప్ లో ఫోటో పంపించాను, దానిది ఫ్లాష్ ఎలా ఉందని. పంపి ఇది దీనిది ఫ్లాష్, ఇది చూడండి దీనిది ఫ్లాష్, ఇది ఈ ఫ్లాష్ ఉంది కదా ఇక్కడ, ఇది బ్యాటరీకి కనెక్ట్ చేసేవాళ్ళు. అది జూమ్ అవుట్. ఈ ఫ్లాష్, ఈ వైర్ ఉంది కదా, దీన్ని 6 వోల్ట్స్ బ్యాటరీకి కనెక్ట్ చేసేవాళ్ళు. కనెక్ట్ చేసి ఇక్కడ అడాప్టర్ అని ఉంటుంది సైడ్ లో, ఇక్కడ పెట్టేవాళ్ళు దీన్ని, ట్రిగర్ని పెట్టి కింద కనెక్ట్ చేసేటానికి. ఇది ఉంది కదా సార్ కింద, అది ఫ్లాష్ ఇక్కడ కనెక్ట్ అయ్యి దీని పక్కన ఇలా వచ్చేది మౌంట్ లాగా, దీన్ని మా బాడీకి తగిలించుకునే వాళ్ళు. తగిలించుకొని ఫోటో తీసినప్పుడు ఫ్లాష్ ట్రిగర్ అవుతుంది అప్పట్లో. దీన్ని కనెక్ట్ చేయడానికి ఇక్కడ ఉంది. ఫాలో కండి, గవర్నమెంట్ అట్లానే బాగున్నాయి. అయినా సార్ వెళ్ళారు వెళ్ళారు, అది కూడా బాగాలేదు. వాతావరణం చూసుకుంటే కొత్త కవర్ ఎడబడిన వాళ్ళు ఉంటారు. రిలాక్స్, అది ఒకసారి సీరియస్లీ ఎక్స్పీరియన్స్ మాట్లాడు కొంచెం బయట. ఇప్పుడు మనం ఎట్లా అయితే ఫోకస్ చేస్తున్నాం చూడండి చూడండి, ఇలా వైర్ ఉండేది, ఈ వైర్ దీనికి కనెక్ట్ చేసి కనెక్ట్ అవుతుంది ఇక్కడ, కనెక్ట్ చేసి ఆ ఫ్లాష్ చూపించాను కదా, ఆ ఫ్లాష్ కి కనెక్ట్ చేసేవాళ్ళు అప్పుడు ఫైర్ అయ్యేది. తర్వాత లెన్స్ ఇచ్చాను కదా ఇక్కడ, ఇది సెన్సర్ ఉంది కదా, దీన్ని కూడా ఇప్పుడు ఉన్న అంబ్రెలాస్ కి కూడా కనెక్ట్ చేయొచ్చు, ఇది ఇంకా వర్క్ అవుతుంది. చెక్ చేసి తీసుకొచ్చాను, ఇలా కనెక్ట్ చేసి ఇది అంబ్రెలాది, స్ట్రోబ్, స్ట్రోబ్ది అక్కడ. రియల్ టైమ్ లో మాట్లాడే షార్ట్స్ ఉంటాయి కదా, మీ టెర్మినాలజీని అర్థం చేసుకో. స్ట్రోబ్ లైట్ కి స్ట్రోబ్ ఇక్కడ ఉందనుకున్నారు, స్ట్రోబ్ వెనకాల మన దగ్గర చూస్తే అక్కడ ఉంది సార్, ఉంది దాని వెనకాల పిన్ ఉండేది. అంటే కంపాటబిలిటీని పూర్వ జనరేషన్ నుంచి ఇప్పుడు జనరేషన్ దాకా తీసుకొచ్చు. గొడాక్స్ అవి అంటారా దానికి రాలేదు. ఇది
దాన్ని అంబ్రెల్లా అని చెప్తుండేవాడు. దీన్ని పెట్టి అప్పుడు ట్రిగర్స్ లేవు కదా, అలా ఫ్లాష్ తీసేయడానికి ఇప్పుడు కూడా ఇది యూజ్ అవుతుంది. నేను చెప్పాను కదా మా నా స్టూడియోలో పెట్టారని, అప్పుడు ఫ్లాష్ చూపించాను కదా, ఆ ఫ్లాష్ కి ఇలాంటి సెన్సర్ పెట్టి బల్బ్ వేసాడు. 200 1,000 to 500 ఏమో తెలీదు, ఆ బల్బ్ వేసి ఇట్లాంటిది కదా సార్, నేను ఫ్లాష్ చూసా. పెద్ద పెద్ద బల్బ్స్ ఉండేది అది, దానికి అలా ఫ్లాష్ పెట్టారు. నేను ఫోటోలో చూపించాను కూడా వాట్సాప్ లో, అలాంటి ఫ్లాష్ స్టూడియోలో పెట్టారు, పెట్టి ఫోటో తీసేవాళ్ళు అప్పట్లో. ఓకే ఫీలింగ్ ఈవెన్ గోల్ అంటే మీకు బాడీలో అర్థమవుతుంది అపర్చర్ లోపల లైట్ అది వ్యూ ఫైండర్ అంటే ఇట్లా పట్టుకొని దాంట్లో చూసి క్లారిటీ కూడా చేసుకొని చూసేవాళ్ళు వ్యూ ఫైండర్ ఇట్లా బోల్లేతో మీరు ఎవరికి ఉన్నదైతే బస్ పట్టుకో ఆన్లైన్ లో ఒక్క నిమిషం వినండి, జస్ట్ చూడండి, నేను ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నా. అంటే ఆ వ్యూ ఫైండర్ ఎట్లుంటుందో మీకు చూపించడానికి ట్రై చేస్తున్నానండి. ఇది వ్యూ ఫైండర్ రైట్. దీని ముందు ఒకవేళ ఇమేజ్ వస్తే అప్పుడు అది ఫోకస్లోకి వస్తుంది. క్లియర్గా లేదు అది, బట్ విజిబిలిటీ ఉంది. నాకు చేయి కనిపిస్తుందా ఇప్పుడు దాంట్లో? అంటే అంత కనిపించి కనిపించని బ్లర్లో ఇది చీకట్ చేస్తే అప్పుడు కనిపిస్తుంది. రైట్ 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 పర్ఫెక్ట్. బ్యాక్ లైట్ లాగా చేయి. ఇప్పుడు కనిపిస్తుంది ఆ వ్యూ ఫైండర్? ఆ జమానా అమ్మా గొప్పలు కదా, మామూలు కాదు వాళ్ళు. అందుకే పెద్దవాళ్ళు సీనియర్లు ఎక్కడైనా కనిపిస్తే కదా, ఏ వీళ్ళకేం తెలుసు. దండే దగ్గరలో ఏమైనా పూలకుంటుంటే దండం దండం పెట్టారు, పెట్టేటప్పుడు దండ కూడా వేయండి. యాకిరణ్ చెప్పండి, చూపిస్తుంది. ఓకే, ఇది ఎస్ఎల్ఆర్ సింగిల్ లెన్స్ కెమెరా, సింగిల్ లెన్స్ కెమెరా ఇది ఎస్ఎల్ఆర్. సార్ ఇది మోడల్ ఇక్కడ, ఇది పేరు పెట్టారు సార్ అంతే, ఫిలిం దాన్ని నికన్ ఎఫ్ సిరీస్. ఓకే, ఇది ఎస్ఎల్ఆర్ కెమెరా. ఓకే చూడండి, ఒక రీల్ లోడ్ చేసిన తర్వాత దీన్ని రొటేట్ చేయాలి, అంటే నెక్స్ట్ రో రీల్ కి వెళ్ళిపోతుంది. ఇది క్లిక్ అవుతుంది అప్పుడు, అప్పుడు చెప్పారు కదా నెక్స్ట్ ఫిలిం, నెక్స్ట్ క్లిక్ చేస్తే వస్తుందని. నెక్స్ట్ ఫిలిము వెళ్ళేదాకా ఇది లోడ్ అవ్వదు, అంటే క్లిక్ అవ్వదు. నెక్స్ట్ ఫిలిం ఇలా లోడ్ చేసుకొని క్లిక్ చేయాలి. దీంట్లో ఐఎస్ఓ ఉంది. లేదు సార్, ఐఎస్ఓ ఉంది, ఐఎస్ఓ ఉంది దీంట్లో, ఐఎస్ఓ ఉంది సార్. లేదు సార్, దీంట్లో ఐఎస్ఓ ఉంది. ఓకే, దీంట్లో ఐఎస్ఓ ఉంది, స్పీడ్ ఉంది. ఏం సార్? సార్ దీంట్లో ఇప్పుడు లైటింగ్ ఉంది కదా సార్, ఆ దానికి ఏమో తెలీదు నాకు అంత. రిజల్ట్
అవసరం లేదు ఇప్పుడు. నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఫోటో తీయాలి, ఇక్కడ మనం కూడా రావాలి. అవి ఇప్పుడు సెల్ఫీలు అవన్నీ వచ్చాయి, అప్పట్లో సెల్ఫీ లేవు కదా, స్టాండ్ కి పెట్టి ఇక్కడ ఉంది కదా ఇది ఆటో అంటే టైమర్, టైమర్ పెట్టి లోడ్ చేసి క్లిక్ చేసి వచ్చేస్తే ఆ టైం అయిన పాయింట్ క్లిక్ అయ్యేది. ఓకే ఇది ఓపెన్ చేయడం, ఇది ఓపెన్ చేయడం, ఇది ఓపెన్ చేస్తే మాత్రం ఇలా ఓపెన్ అవుతుంది, దీన్ని లాగాలి. ఓకే ఒకవేళ అది లోడ్ అయ్యే ముందు, అన్ని ఫిలిమ్స్ అయ్యే ముందు కానీ ఓపెన్ చేసారంటే కాలిపోతుంది. కాలిపోతుంది. ఇది ఓపెన్ చేయాలంటే కాలిపోతుంది. ఏం కావాలి, ఫస్ట్ రీల్స్ ఉంది అనుకుందాం, ఇక్కడ ఒక బటన్ ఉంది, అన్ని ఫొటోస్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది ఎన్ని ఫొటోస్ అయినాయి, 36 ఇంకా ఎన్ని ఫొటోస్ ఉన్నాయి అవన్నీ చూపిస్తుంది. దీంట్లో ఇక్కడ నంబర్ ఉంటుంది, దీంట్లో చూపిస్తుంది. లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక బటన్ ఉంది చూడండి బ్లాక్, ఈ బ్లాక్ బటన్ నొక్కి తర్వాత దీన్ని తిప్పాలి, అంటే మళ్ళీ రీలోడ్ చేయాలి, దీన్ని లోపలికి ఓపెనింగ్ చేయాలి, ఇక్కడికి రివైండ్ చేయాలి, ఎందుకంటే ఫిలిమ్స్ అన్ని దీంట్లో లోడ్ అవుతాయి, అంటే ఎక్స్పోజివ్ గా ఉంటాయి, లైట్ వస్తే వెళ్ళిపోతుంది అంతే. అందుకే మళ్ళీ రీల్ని లోపల పెట్టాలి, ఇలా లోపల తిప్పాలి. ఇటు సైడ్ వస్తా అనుకుంటా. ఏముండే అదే అంటున్నా కదా, ఒక సైడ్ చూపిస్తాను, ఒక సైడ్ నీకు రోల్ ఉంటుంది, ఇంకొక సైడ్ అది సేవ్ అవుతుంది, అంటే ఇట్స్ లైక్ యు ఆర్ సేవింగ్ ఇట్ దేర్ పెడుతున్నారు, మళ్ళీ దాన్ని రిటర్న్ రీల్ లోపలికి పంపించాలి. ఈ కంపార్ట్మెంట్ ఏదైతే రౌండ్ ఉందో సిలిండర్ లాగా, దీని లోపలికి మళ్ళీ దాన్ని చుట్టేస్తున్నట్టు. ఓయ్ అంతే, కాలిపోవడం అంటే మంటలు రావు. ఓయ్ టైగర్స్ మీరు మరీ క్రియేటివ్ గా ఆలోచించకండి, కాలిపోవడం అంటే మంటలు రావు. అది మొత్తం చూడండి, ఇంకా అయిపోయింది, బ్లాక్ ఫిలిం లాగా వస్తుంది అంతే. అది లోడ్ అవుతుంది అని చెప్పాను కదా, ఇలా లోడ్ అవుతూ పోతుంది. అట్లా ఇది క్లిక్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది. వావ్, ఇప్పుడు కొట్టండి. లవ్లీను మస్తు ఫీలింగ్ అది, ఎంతనా ఎంత మెషిన్ గన్లు వాడినా, పాత మోడల్ తుపాకీ. అప్పుడు నేను ఫోటో చూపించాను, డబుల్ ఎక్స్పోజ్ చేశారని ఫోటో చూపించాను, దీంతోనే అచ్చా దీన్ని లెన్స్ కు పెట్టుకోవాలి అడాప్టర్ తోని క్లోజ్ అడాప్టర్. చేస్తుంది. ఇది ఏంటంటే ఒక సైడ్ మాత్రమే ఉంది పైన పైన చూడండి ఫ్రేమ్ లా చూపియా. ఫ్రేమ్, అది ఒక సైడ్ మాత్రమే వెళ్తుంది, వెళ్తురు ఒకే నెగటివ్ లో. ఇప్పుడు ఇక్కడ నెగటివ్ ఉంది, లైట్ ఏం చేస్తుంది లోడ్ చేసి. మెల్లగ మెల్లగ నువ్వు నిదానంగా, క్లిక్ అయితే ఇక్కడ నుంచి లైట్ వస్తుంది ఒక సైడ్, తర్వాత సైడ్ మనం తిప్పాలి సైడ్ దీన్ని. కానీ మూవ్ చేసుకున్నాడు, మూవ్ చేసుకున్నాడు లెఫ్ట్ రైట్ కి మూవ్ లెఫ్ట్ చేసుకున్నాడు. చేసి మూవ్ చేసుకొని మళ్ళీ లోడ్ చేసి ఫోటో తీయాలి, అంటే ఇక్కడ నెగటివ్ రౌండ్ అవుతుంది కదా అని అడగొచ్చు మీరు. ఇప్పుడు చూడండి, ఒక క్లిక్ చేసిన తర్వాత నెగటివ్ లోడ్ అవుతుంది కదా, నెక్స్ట్ నెక్స్ట్ లో వచ్చేస్తుందని కదా. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, ఇది ఫస్ట్ ఫోటో తీసేటప్పుడు. ఇప్పుడు చూడండి నెగటివ్ లోడ్, ఈ ఫోటో వచ్చింది, ఇప్పుడు ఫోటో వచ్చింది, తర్వాత దీన్ని ఇలా వెనక్కి తీసుకొని మళ్ళీ లోడ్ చేయాలి, అప్పుడు రీల్ మూవ్ అవ్వదు, అక్కడే ఉంటుంది. అప్పుడు దీన్ని చేంజ్ చేసుకొని క్లిక్ చేయాలి. అప్పట్లో మల్టిపుల్ ఎక్స్పోజ్, మీరు ఇంకా అక్కడ దాకా రాలే, మీరు కనెక్ట్ అయిపోయి మల్టిపుల్ ఎక్స్పోజర్. బట్ దానికి కూడా ట్రైపాడ్ వాజ్ అ మస్ట్, దానికి కూడా ట్రైపాడ్ వాజ్ అ మస్ట్, అంటే మళ్ళీ టేక్ అయిపోతుంది కదా లేకపోతుంది కదా ట్రైపాడ్ ఫ్రేమ్ ని సెట్ చేయడానికి. ఇమాజినేషన్ తోని ఇప్పుడు ఆ ఫ్రేమ్ లో ఎక్కడ లాక్ అవుతుందో తెలియాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు, నీ పక్కన నేను షూట్ చేస్తున్నా అంటే ఈ దాకా ఫ్రేమ్ లో కనిపించు. అందాజాతో షూట్ చేసేటోళ్ళు వాళ్ళు అంటే ఒక అంచనా, ఎగ్జాక్ట్ గా ఇక్కడే ఉంటది అన్నట్టు తెలియదు వాళ్ళు. మన లెక్క లైవ్ వ్యూ ఫైండర్ ఉండే ఇమేజ్ ని చూపించలేదు కదా, కాగానే ఇంకొకటి దిద్దాం లెఫ్ట్ అయింది రైట్ అయింది అన్నట్టు లేకుండే. తర్వాత ఇది లోడ్ చేయడానికి అవ్వదు, ఇలా టైట్ అవుతుంది, ఇది దీన్ని రిలీజ్ చేసుకోవాలి, దీన్ని బటన్ నొక్కి
రిలీజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫిలిం ని లోడ్ చేయాలి, అట్లా రివర్స్ వెళ్ళిపోయింది. రివర్స్ వెళ్ళిపోతుంది. ఎస్ అది లోడ్ చేసుకోవాలి, ఇది ఓపెన్ చేయకూడదు, క్లోజ్ ఉండే లోడ్ చేయాలి. లేదంటే లైట్ వెళ్ళి ఎక్స్పోజ్ అవుతుంది, అంటే లైట్ ఎక్స్పోజ్ అవుతుంది, ఆ ఫోటోస్ అన్ని పోతాయి. ఇది పూర్ ఇది దాన్ని మొత్తం విరిగిపోలేదు లోపలికి అంటే, వెళ్ళిపోయింది, లోపల పంపించేసిన వాళ్ళు మనోడు కావాలని బెండ్ చేసి పెట్టుకున్నట్టు ఎందుకంటే మళ్ళీ తీయడానికి కుదరదు. కుదరదు, అప్పట్లో తీయడానికి ఏం చేశారంటే, సన్నగా ఒకవేళ సన్నగా వెళ్ళిపోతే లోపలికి వెళ్ళిపోతుంది. డెవలపింగ్ చేసేవాళ్ళు అట్లా ఉండేది ఫిలిం ఫ్లా, ఇట్లా హోల్డ్ చేయడానికి దాన్ని పెట్టి దాని లోపల ఇప్పుడు ఇన్సర్ట్ చేసి పాస్పోర్ట్ సైజ్ చూపిస్తుంది. ఫోటో తీయాలి. ఎస్ఎల్ఆర్ లో ఫోటో తీసిన తర్వాత మనకి ఏం కావాలి? ఇమీడియట్ గా ఫోటో కావాలి. అది డెవలప్ అయ్యేదాకా ఫోటో రాదు. డెవలప్ అయ్యాలంటే ల్యాబ్ కి వెళ్ళాలి. ఎస్ ఓకే, ల్యాబ్ కి వెళ్ళి అక్కడి నుంచి ఫోటో వచ్చేస్తే మనం దాన్ని ప్రింట్ చేసి ఇవ్వచ్చు, లేదా అక్కడే ల్యాబ్ లోనే ప్రింట్ చేసి ఇచ్చేవాళ్ళు. అప్పుడు అప్పుడు దీన్ని యూజ్ చేశారు, అంటే ల్యాబ్ బ్లాక్ అయిన తర్వాత దీన్ని పెట్టేసి తీయొచ్చు, లోపల నుంచి బయటికి తీయొచ్చు. దీన్ని పెట్టేసి లాక్ అవుతుంది. ఇది ఏం చేస్తుందంటే, ఇక్కడ రీల్ ఉంది కదా, రీల్కి వెళ్ళి అది లాక్ అయ్యి దాంట్లో ఇరుక్కొని బయటికి తీసేది. ఇలా లాక్ కొంచెం అయ్యేది. పైకాను కిరణ్, కొంచెం పైకాను ఫ్రేమ్ లెక్క రా, రిలాక్స్ మెల్లగా చేయి, అదో అట్లా చూడండి ఇటు 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 సైడ్ చూపి. ఇట్లా ఏం చేసేది, దీంట్లో ఒక కొంచెం కట్ చేశారు, ఇది లాక్ అయ్యేది, దీంట్లో లాక్ అయ్యి మళ్ళీ రివర్స్ అయ్యేది. అలా చూడండి బయటికి రాదు. ఇలా లాక్ చేస్తే ఇక్కడ లాక్ అయ్యేది, ఈ ఫిలిం కి లాక్ అయ్యేది. అప్పుడు బయటికి బయటికి తీసుకెళ్ళేవాళ్ళు. లాగడానికి ఉండేది. రీల్ లోపలికి వెళ్ళేది. ఇప్పుడు అక్కడ దాని ముందు మీకు ఆయన ఇది కందర్లో బెండ్ పడుతున్నాడు. అయింది, ఇది రాదు, ఒక సెకండ్ ఇది కట్ చేసి చేస్తే చేస్తే వచ్చేస్తుంది. వస్తుంది, ఒక సెకండ్. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే ఈ ఫిలిం ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఫిలిం లోపల, ఫిలిం లోపల నుంచి ఈ దాని లోపల అది వెళ్ళేది. ఒకసారి ఇన్సర్ట్ చేయి పోతుంది, అర్థమవుతుందా? దాని లోపల అది వెళ్ళి స్క్రోల్ అయ్యి ఇది టైట్ చేస్తే ఆ రెండు టైట్ ఇది అయ్యేది, ముందు ఇది కూడా వెళ్ళేది. ముందు కేసి ఫస్ట్ వెళ్ళేది, అప్పుడు అది రీల్ లాక్ అయ్యి దెన్ తర్వాత అలా బయటికి లాక్ గుంజాలి. చేసుకొని బయటికి లాగితే వచ్చేస్తుంది. దీన్ని ఈ ప్రాసెస్ ని డెవలపింగ్ అనేవారు. అందుకే మన వాళ్ళు ఇప్పుడు కూడా కొంతమంది ఫోటోలు కడిగిచ్చిర్రా కడిగిచ్చిర్రా అంటారు కదా. అండ్ ఎట్టి పరిస్థితులలో ఇది డైరెక్ట్ లైట్ లో వెలుతురులో వచ్చింది అంటే పోయినట్టే, అంటే నార్మల్ లైట్ పడకూడదు. దీనికోసం అని డార్క్ రూమ్ ఉండే, చీకటి గది ఉండేది కదా డార్క్ రూమ్, దాన్ని ఇప్పుడు మనం లైట్ రూమ్ అని అంటున్నాం. డెవలప్ చేసిన తర్వాత ఒక కెమికల్ ఎలా ఉండేది, వచ్చేదో ఫోటోస్టాట్ కెమికల్ ఇది పైన ముట్టుకోండి, ఇలా పట్టుకోవాలి. ఆల్వేస్. ఎందుకంటే ఫింగర్ ప్రింట్ వస్తే అది ఇప్పుడు కూడా ప్రింట్ చేయొచ్చు, దాన్ని ఎస్, ఇప్పుడు కూడా అది సెటప్ అన్ని దాని తీసుకొచ్చారు, మీద కావాలంటే ఇమేజ్ ప్రింట్ చేసుకుని చూడొచ్చు. దాని మీద చూపిస్తాను. రీల్ కేమ్ కాదు, ఇప్పుడు మనం ఇప్పుడు మీరు ప్రింటర్ చూస్తే ఉంది కదా, ఒక్క ఎప్సన్ సెకండ్ ప్రింటర్ ఉంది కదా, దాంట్లో కూడా ప్రింట్ చేయొచ్చు. స్కాన్ చేసి ఉల్టా చేసి తీయాలి. చూసుంటారు ఒకసారి, ఇది ఎవరైనా ఫోకస్ చేస్తే ఒక సెకండ్ ఆగా. అందుకే అప్పట్లో టీవీ ఈవెన్ సినిమాటోగ్రఫీ వాళ్ళకు కూడా ఇట్లానే చూపించట వాళ్ళ భాష ఇట్లా చెప్తే గుర్తొస్తుంది ఆడియో మీకు. మానిక్ ఏం చెప్పాలి నేను, సి ఆ స్క్రీన్ మీద చూస్తే మీరు నెగటివ్ ఫిలిం ఇట్లా డెవలప్ చేసి సినిమా స్కోప్ వీడియోగ్రఫీ స్టూడెంట్ సి అది ఎట్లా ఉండేది అంటే ఇట్లా మూవ్ అయ్యేది లేదు. ఇప్పుడు ఇది సింగిల్ ఇమేజ్ గా కనిపించే రీల్ మల్టిపుల్ షార్ట్స్ కింద 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఒకరు తిప్పుతా ఉంటే అది సినిమా స్కోప్ అయ్యేది. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రొజెక్షన్ ల్యాంప్ కి నేను ఇక్కడ పెట్టి మీకు ఫిలిం చూపిస్తుంటే ఇది ఛాయాచిత్రము చలన చిత్రం కింద అయ్యేది. మోషన్ పిక్చర్ విల్ బి డిరైవ్డ్ ఫ్రమ్ అ స్టిల్ పిక్చర్, ఆగి ఉన్న దాన్ని మూవ్ చేస్తే దెన్ మీకు ఆ కదలిక వచ్చేది. అర్థమవుతుందా? మా మస్తు ఉండే దాని వెనకాల. యా ప్లీజ్ ఓకే, నెక్స్ట్ చూడండి ఇది నెగటివ్ ఏం కదా, మొత్తం. డెవలప్ దీన్ని డెవలప్ చేయడానికి పంపించాలి, ల్యాబ్ కి పంపించి డెవలప్ అయిన తర్వాత మనం చూసుకోవాలి ఏది కరెక్ట్ గా వచ్చింది, దాన్ని మాత్రమే ప్రింట్ ఇచ్చేవాళ్ళు. ఎస్, ఇప్పుడు 30 సెకండ్ కెమెరా సెకండ్ రెంట్ నంబర్ కి తీసుకెళ్లే వాళ్ళు, వాళ్ళు ఫోటో తీసిన తర్వాత అన్ని మంచిగా రావు, అన్ని ప్రింట్ చేస్తే అక్కడ డబుల్ వేస్ట్ అవుతాయి. ల్యాబ్ లో అవన్నీ చూడరు మంచిగా వచ్చిందా లేదా, బాగైందా అవన్నీ చూడరు, డెవలప్ చేసేస్తారు. కరెక్ట్. ముందు రీల్ వచ్చిన తర్వాత ప్రింట్ ఇచ్చేవాళ్ళు.
అప్పుడుతో జేమ్స్ బాండ్ ఫిలిం లో చిన్న కెమెరా చూశారు కదా, అప్పటిది రీల్ ఇది, అది ఇంకా చూశాను దొరకలేదు. ఓయ్ అమ్మా, నువ్వు మాకు ట్రెజర్ వే, నువ్వు జాయిన్ అవ్వు, జేమ్స్ నాకు బాండ్ ఇష్టం. చిన్న చిన్న కెమెరా ఒకటి కెమెరా అంటే మైక్రో, పాకెట్ కెమెరా, అది తెలియదు, ఫోటో తీసి తీసుకునేవాళ్ళు. అది క్రాప్డ్ ఫిలిం, అది పోలరాయిడ్ లిటరల్లీ ఫుల్ ఫ్రేమ్ 35 mm. ఎక్కడ ఉంది నాకు అనిపించట్లేదు. ఇది 35 mm కాదు, క్రాప్డ్ టైప్. కైండ్ ఆఫ్ పోలరాయిడ్ అంటే అలాంటిదే కెమెరా ఉండేది అప్పుడు, ఒక ఏంటి పర్స్ ఉంది, పర్స్ లాగా ఒక కెమెరా. ఇప్పుడు దాని ఇప్పుడు మీద ఏటీఎం చూస్తే పెట్టడానికి చిన్న ఉంది కదా, ఏంటి సిల్వర్ది, ఫుల్ అలాంటి క్యాష్, కెమెరా ఉండేది. అది కాకుండానే తీసేసేవారు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అదో అక్కడ కిరణ్ ఒకసారి చేరు, అక్కడ ఫోటో కనిపిస్తుంది, ఆ పోర్ట్రేట్. అర్థమైతే మీకు ఒక్కొక్క షాట్ అట్లా ఉంటుంది. ఇది గ్రూప్ ఫోటో, అప్పట్లో ఉన్న గ్రూప్ ఫోటో కనిపిస్తుందా? దిస్ ఇస్ హౌ టెక్నాలజీ వాస్. మస్తు ఐఎమ్ బ్లెస్డ్ కిరణ్, మస్తు అనిపిస్తుంది. లైట్ ముందు పెట్టుకొని మేము చూస్తే ఇంకా క్లియర్ గా అనిపిస్తుంది. ఇప్పుడు ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఏం చేసేవాళ్ళు, మనం ఎడిటింగ్ లో చేంజ్ చేసుకునే బ్యాక్గ్రౌండ్ అవన్నీ చేంజ్ చేసుకునేవాళ్ళు. అప్పట్లో బ్యాక్గ్రౌండ్ చేసుకోవడానికి ఇలా లెన్సెస్ లో ఫిల్టర్ ఫోటో ఫిల్టర్స్ ఇక్కడ ఉంటుంది, ఫోటో అన్ని డిజైన్స్ లాగా వస్తాయి అలాంటిది. బ్యాక్గ్రౌండ్ అప్పట్లో నెగటివ్ లో కూడా బ్యాక్గ్రౌండ్ వచ్చేది ఇలాంటిది. విఎఫ్ఎక్స్ విఎఫ్ఎక్స్ టెంప్లేట్ ఆన్లైన్ వాళ్ళకి అర్థమవుతుందా? ఆర్ యూ ఏబుల్ టు ఫాలో? విశ్వ తేజ, మణికంఠ, శివ, రాజేష్, కృష్ణ, రమేష్, మీ బ్యాచ్ లో నుంచి దీంట్లో ఉన్నారు. ఇది పెళ్లిలో తీసేటప్పుడు హార్ట్ సింబల్ గా, ఇది తర్వాత మీ టాపిక్ లో ఉండే బొకే ఫిల్టర్ గుర్తుందా? బొకే ఫిల్టర్ చేంజ్ చేసుకోవాలి. ఇది ఇది ఏంటంటే ఒకసారి 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 బొకే ఫిల్టర్ అంటారు దాన్ని. దీంట్లో ఏమైతుంది అంటే లైట్ హార్ట్ షేప్ లో వెళ్ళేది. మీ టాపిక్ లో ఇది కూడా ఉంది, కొంచెం లెఫ్ట్ కి చూపి ఉట్టి దాన్ని. సి ఇఫ్ యూ క్యాన్ సీ దట్ స్క్రీన్ క్లియర్లీ. చూడండి గణేష్ అండ్ ఎవ్రీబడి, మీరు దిగండి, ఎక్కడ ఓడి మనోడు. సి ఆ హార్ట్ షేప్ ది లెన్స్ ముందు పెడితే అపర్చర్ గుండా వెళ్ళే లైట్ ఈ షేప్ లోనే చేంజ్ అయ్యి లోపలికి వెళ్ళింది. దానివల్ల ఏమవుతుంది అంటే రెండు, ఒకటి ఆ ఎఫెక్ట్ లో వాళ్ళు డైరెక్ట్ కటింగ్ తో వచ్చేది, రెండు బ్యాక్గ్రౌండ్ లో ఉండే లైట్ అదే షేప్ లో బొకే ఎఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు మీ టాపిక్స్ లలో కూడా బొకే అని మీకు గుర్తుందేమో, బొకే ఫిల్టర్ లెన్స్ ముందు పెడతారు, సెంటర్ లో రావాలి, సైడ్ లో వెళ్ళిందంటే మళ్ళీ లైట్ పాసెస్ సరిగ్గా రాదు. పట్టుకునేది ఉంటుంది, అటాచ్ అయ్యేది ఉంటుంది. ఇవి అటాచ్ అయ్యేవి, ఆ చుట్టూ రింగ్ చూస్తున్నారా, దానికి థ్రెడ్స్ ఉంటుండే, ఇక్కడ ట్రెడ్స్ అది లాక్ ఉంది. అయ్యేటట్టు థ్రెడ్ కవర్ లాంటిది. ఇప్పుడు కెమెరా లెన్స్ డయామీటర్ చేయొచ్చు, మీరు స్కాన్ చేసుకొని చేయొచ్చు, ఫోటో తీసి చేయొచ్చు, కలర్స్ ఇన్వర్ట్ చేసిన ఇప్పుడు ఉంది. ఇప్పుడు ముందు టెక్నాలజీ అంటే అది డార్క్ రూమ్ వెళ్ళి ఆ స్కాన్ చేసి వాళ్ళ ఫోటో మీద ప్రింట్ తీసి మ్యాగ్నెటిక్ టైప్ లో చేసేవాళ్ళు. చేయొచ్చు, ఎస్ చేయొచ్చు, ఫోటోషాప్ లో చేయొచ్చు, ఫోన్ లోనే చేయొచ్చు. అంటే ఫిల్టర్ లైటింగ్ యూ క్యాన్ చేంజ్ చేయడానికి. ఎస్ కంటిన్యూ ఇది కంటిన్యూ ఏంటంటే ఇది కూడా డబుల్ ఎక్స్పోజ్ చేసాం కదా, ఒక రీల్లో ఇలా పెట్టుకొని ఒక ఎక్స్పోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా పెట్టుకొని ఎక్స్పోజ్. చందమామ లాగా వచ్చేది పాత. మీ మమ్మీ డాడీ తాతకాలం పెళ్లి ఆల్బమ్లలో ఇట్లాంటి ఫోటోలు ఉండే, ఫోటోలు ఉండేది. ఇటు ఒక పోజ్ అటు ఒక పోజ్ ఇట్లా ఉండి. మీరు ఇంకా చూడలే నిబ్బా ఫెలోస్ ఆఫ్టర్ బాన్ 2000 తర్వాత పుట్టిన వాళ్ళకి ఆ ప్రాప్తం లేదు. 90s 80s లో పుట్టిన వాళ్ళకి గ్రూప్ దే నో దిస్. పెట్టా, అక్కడ ఫోటో ఉంది, ఆల్బమ్ ఉంది, యా యా ఆల్బమ్స్ ఉన్నాయి. ఇది ఎలా, అది బ్యాగ్ చాలా భారమైంది అందుకే మీకు తీసుకురాలేదు. ఫోటో దొరికినప్పుడు ఫోటో పంపి మాకు. పంపిస్తాను గ్రూప్ లో. ఇలా ఫోటో క్లిక్ చేస్తే ఇక్కడికి ఒకటి, తర్వాత ఇది లోడ్, కిరణ్ కొంచెం ఫ్రేమ్ లో రావా, కొంచెం ఫ్రేమ్ లో రావా, అక్కడే ఉంది. దీన్ని చెప్పు. లోడ్ చేసుకొని ఇక్కడి ఒక క్లిక్, ఇలాగే ఇలాగే ఒకే నెగటివ్ లో రెండు ఫొటోస్ నాలుగు ఫొటోస్ వచ్చేవాళ్ళు, ఇక్కడ ఇద్దరు పైన కింద ఇద్దరు ఇద్దరు. మా కాలంతా ఎదుర్కొంటారు మనమని నన్ను కలుపుకో. ఐ సా దిస్, నేను చూసున్నా. మా పిన్ని బాబాయ్ ఫోటో అట్లానే ఉంటది, మా మమ్మీది, మా మమ్మీ, మా హస్బెండ్ ఐ మీన్ మా డాడీ, మమ్మీ డాడీ ఇద్దరు ఫోటో ఒక సైడ్,
మా పిన్ని బాబాయ్ ఫోటో ఒకసైడ్ అట్లా అప్పట్లో తీసింది ఉన్నాయి ఒకటే ఫ్రేమ్లో. జమానా కాలంలో మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఎప్పుడైనా ఉల్లిలో పోతే ఆ సర్కిల్ టైప్లో అంటే, కానీ స్క్వేరే వచ్చేది, ఫోటో ప్రింట్ స్క్వేర్ వచ్చేది. వీళ్ళు మెజర్ చేసి పెట్టేటప్పుడు అట్లా పెట్టేటం. ఇమాజినేషన్ అది, గుడ్డోడు పెయింటింగ్ వేసినట్టు ఉంటుంది. నిజంగా చెప్పాలంటే సీ యూ డోంట్ నో హౌ ద అవుట్పుట్ విల్ బి. ఇమాజినేషన్ తోనే వాళ్ళు షూట్ చేసేట, అందుకు దే ఆర్ లైక్ గ్రేట్. మీకు ఇదంతా ఎందుకు చూపిస్తున్నాం తెలుసా? మన గొర్రెదనం ఎంత ఎక్కువైంది విలువ తెలుస్తుంది. 4 కిలోమీటర్లు నడిచలేటోడు రా నాన్న 10 రూపాయలు సేవ్ చేయడం కోసం అంటే ఇజ్జత్ తెలుస్తుంది. 1 కిలోమీటర్ నువ్వు ఊరికే నడిస్తే అవునరా నడుచుడు కష్టమే అంటే తెలుస్తుంది. యూ షుడ్ నో దాట్ వర్త్. ఇది వాట్సాప్ లో పంపించండి చూడండి. ఈవెన్ మ్యాగ్నిఫైర్స్ కూడా ఉండేదా, అది మ్యాగ్నిఫైర్ ఎఫెక్ట్ ఇప్పుడు కూడా ఉన్నాయి కొన్నిటికి. ఇగో ఇది కెమెరా ముందు పెట్టి నాకు ఎక్కడ పెట్టాలి తెలియట్లేదు. అడగండి. వెయిట్ 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 ఉండు ఉండు రాజ్ కుమార్ ముందు ఉండు, లేదా ఆగు కిరణ్ పెడదాం. అప్పట్లో ఫోటోకి వీడియోకి ఆగో. ఏ పాత సినిమాలు గుర్తున్నాయా మీకు? దాన్ని చూ, ఇది వీడియోగ్రఫీ వాళ్ళు కూడా ఫాలో అవ్వాల్సిన విషయం. పాత సినిమాలలో ఆకాశంలో హైసిస్తా కిరణ్ సెంటర్ కుండు ఒకసారి చూస్తే వాళ్ళు అంటే ఇమాజినేషన్ కూడా వ్యూ ఫైండర్ లో. ఏ నో ఫన్ రే, సి లుక్ అట్ ఇట్. కిరణ్ నువ్వు ఇటు చూడు, కెమెరా వైపు చూడు. అగో అది కావాల్సింది అంటే అప్పట్లో అమ్మవారి ఫోటోలు, కొన్ని ఇంట్లో పూజలు పాత ఫోటోలు కూడా ఇట్లా ఉంటాయి. ఆ పూజలు చేస్తారు కదా, పూజలు దేవుడిది పూజలు చేస్తారు, తర్వాత దీపం వెలిగిస్తారు కదా ఇంటికి వచ్చి, ఆడవాళ్ళు ఫస్ట్ టైం ఇంటికి వచ్చిన దీపం వెలిగిస్తారు కదా, అది దీపం కూడా మల్టిపుల్ గా అయ్యేది. ఇట్లా అది కెమెరా టీవీలో చూపించేది చూడు కిరణ్, ఇటు చూడు ఇక్కడే ఉండు. అగో వెయిట్ 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 కిరణ్ ఇక్కడ. నేనే సీరియస్లీ నీళ్లు బంగారం కాని ఒరిజినల్ వీడియో మీరు చూస్తే ఇట్లానే ఉంటుంది. అప్పట్లో పాటలే యు ఆల్ నో కమెంట్స్. అది కెమెరా శాంటిక్ అయితే మాకు కిరణ్ గ్రో దొరకడం ఇంకో ఆంటిక్ నిజంగానే. సేమ్ అలాంటిదే, అది 4 ఫ్రేమ్స్ వచ్చేస్తే ఇది దాన్ని కూడా మల్టిపుల్స్ సార్. అవును 4 4 వచ్చేది ఇది. ఇప్పుడు ఫోర్ దానికి కూడా రొటేట్ చేసేవాళ్ళు. ఏదో ఇప్పుడు అది సెంటర్ లో ఉంది, అది జూమ్ అవుట్ చేస్తే నీకు కరెక్ట్ ఉంటుంది. నేను చేస్తాను, నాకు అర్థమైంది. నేను వాడున్నా, నేను ఇవన్నీ చేసి ఉన్నాను. ఇగో అగో తెలుస్తుందా అంటే రిఫ్లెక్షన్ ఎటెటు చేంజ్ అవుతుంది. సీరియస్లీ నిజం నిజం తరుణ్, యు ఆర్ రైట్. సి అంటే ఫ్లాట్ ఇమేజ్ రావడం, రిఫ్లెక్టెడ్ ఇమేజ్ రావడం రెండు ఉంది చూడండి. ఫోటో అప్పుడు డైరెక్ట్ తీయలేరు కదా, అందుకే గ్రూప్ లాగా మీరు ఇక్కడ ఉండండి, మీరు అక్కడ కదలండి. ఆగండి, లేదంటే ఇది తీసేస్తే రైట్ పట్టుకొని ఇప్పుడు కరెక్ట్ ఉన్నది సార్. అదో సి ఇది స్టేబుల్ గా పెట్టి వీడియో కెమెరాలో మూవ్ చేసేటోను. నేనే ఉన్నాను సెంటర్కి, సెంటర్కి కిరణ్ ఫ్రేమ్ లో కానీ సెంటర్ ఉంటే ఇది యాక్చువల్ కిరణ్, ఇది ఎడిటెడ్ కిరణ్. వ్యూ ఫైండర్, వ్యూ ఫైండర్ లో చూసి తీసేటోను. వ్యూ ఫైండర్ తోని అంటే టిఎల్ఆర్ కదా, మీరు ఫస్ట్ వ్యూ ఫైండర్. ఇప్పుడు ఎస్ఎల్ఆర్ లో మనకు ప్రాబ్లం లేదు ఎందుకంటే సింగిల్ లెన్స్. ఓ ఉన్నారు తీసిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. బ్లాంక్ వచ్చింది అదే లైట్ పాస్ అయ్యింది. అప్పటి ఫోటోగ్రఫీ ఇదే మరి 1977 బిఎఫ్ఏ అని ఎవరు అంటున్నారు అనుకో, పెద్దోళ్ళు బతికే ఉన్నారు ఇంకా. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు తీసినాయి. మీరు వాళ్ళ దగ్గర వెళ్ళి చూస్తే మల్కారిలో ఒక ఆయన రమేష్ అని ఉన్నాడు పెద్ద ఆయన, వాళ్ళ దగ్గర నేను ఊరికే ఒక రోజు వెళ్ళి అంకుల్ ఏంది ఏంది సంగతి ఇట్లా నేను నేర్చుకున్నా అంటే ఫుల్ ఎక్సైట్మెంట్ తో చూపించాడు నాకు. అప్పుడు ఇదే ఫీలింగ్, ఇప్పుడు మనోడు ఎట్లా ఎంత ఎక్సైటెడ్ గా చెప్తున్నాడు. సి అంటే మీకు కరెక్ట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చూస్తే ఈ కిక్ వస్తుంది, ఇంట్రెస్ట్ ఉన్నారు. కిరణ్ ఇది వినండి, మీరు తర్వాత చూడండి ఎట్లా ఎక్కడ ఓడు, ఇది చెప్పేటప్పుడు వినండి. ఆ ఎక్సైట్మెంట్ ఉన్న వాళ్ళకి ఇది మొత్తం సెన్స్ అర్థమవుతుంది.
ఇప్పుడు మీరు కూడా ఇది వింటున్నారంటే యూ విల్ రియలైజ్ ముందు ఇది ఉండే, ఆ చెప్పేటప్పుడు కూడా ఆయనకు మా తాతగారు ఇలా ఉండే, మా నాన్నగారు ఇలా ఉండే, యూ విల్ ఫీల్ ద వైబ్రే. ప్రతానికి అర్థం కాదు ఇది. ఇప్పుడు అది ఎవరు అన్నారు చూడు, కాస్ట్లీ అమ్ముతాము అని, ఇది ఎవరు కొంటారో వాళ్ళు కొంటేనే కరెక్ట్ కొంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు అది పాత సామాన్ అనుకో, అనుకని చూపించిన అనుకో, బట్ ఫెలో డజంట్ నో ది వర్త్ ఆఫ్ ఇట్, వాళ్ళకి తెలియదు దాని నిజత ఏంటని. అర్థమవుతుందా? మీరు వింటున్నారు కాబట్టి ప్లీజ్ ప్లీజ్ చెప్పండి చెప్పండి. ఇది దానికి ఫిల్టర్, కలర్ ఫిల్టర్. కలర్ ఫిల్టర్ వైట్ బ్యాలెన్స్ చేంజ్ అవుతుండే, మీకు కెమెరా ముందు డైరెక్ట్ పెడితే తెలుస్తుంది. అగో ఊళ్ళల్లా ఊళ్ళల్లా బ్లూ, అనే సీరియస్లీ యూ విల్ అండర్స్టాండ్ వైట్ బ్యా. అవును, వీళ్ళకి ఎక్స్పోజర్ ట్రయాంగిల్ కాబట్టి ఇంకా అంత తెలియదు. ఇది గుర్తు పెట్టుకోండి, వైట్ బ్యాలెన్స్ లో మనం మాట్లాడతాం. ఫిల్టర్స్ ఎండి ఫిల్టర్ అని ఒకటి ఉంటుంది, వైట్ బ్యాలెన్స్ చేంజ్ కావడానికి పోలరైజర్. సేమ్, అలాగే ఇది డ్యూయల్ కలర్ ది. రెండు రెండు కలర్లు వస్తుండే, ఇది కూడా మూవ్ చేస్తుంది. మీకు పాత ఎప్పుడన్నా కొన్ని మూవ్ చేసి ప్లే చేస్తే మీకు తెలుస్తుంది. ఎంపెరిడ్ 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 రాజా రాజా పాత పాటలు ఉన్నాయి చూడు, యూ విల్ రియలైజ్. ఆ మొత్తం రేకి వెలుతురు రావాలి, ట్రాన్స్పరెన్సీ మొత్తం బ్లాక్ అవుతుంది, థిక్నెస్ ఉంది దాని, ఇటు సైడ్ నుంచి రావాలి. ఒక్క సెకండ్, జూమ్ అవుట్ చేస్తే కనిపిస్తుంది. చూడండి చూడండి ఒక్క సెకండ్ ఆగండి, స్క్రీన్ చూడండి ఒక నిమిషం. కిరణ్ నీ డెమో చూసేసి అడిగిపోదాం. మామ కిరణ్ రావు నిజంగానే, కిరణ్ ఇంటర్వ్యూలో కూడా నేను ఇదే అనుకుని ఉండే, ఆరప్ప హల్లి అంటే నాకు నోట్లో దూరలే ఫస్ట్. అగో సి, హీరోకి కోపం వచ్చింది లేదా హీరో సగం ఇక్కడ, హీరో పక్కన కిరణ్ పక్కన దిలీప్ నూరా, రెడ్ల నూరా, ఇంకారా ఇంకారా, అరే ఆగు ఎట్రండి, ఇద్దరు కదలండి, ఇద్దరు పక్కకు రండి, ఇద్దరు పక్కకు రండి, అక్కడే ఉండు దిలీప్, ఆగు కిరణ్ ఇక్కడ చూడు కొంచెం జరుగు కిరణ్ రైట్కి. సి షార్ట్ని మీరు చూస్తే ఫోకస్ కాలే, కానీ జనరల్లీ మిస్టర్ ఇండియా అని ఒక సినిమా ఉండే అప్పుడు గుర్తుందా, అట్లాంటి వాటిలో లిడర్ టెక్నాలజీ ఉండేది, అది పెట్టి ఒకరు మూవ్ చేసి దెన్ ఆ ఎఫెక్ట్ని చూపించేవాళ్ళు. నేనే హీరో హీరోయిన్ ఇద్దరిని అట్లానే చూపించేటారు. సేమ్ సార్ట్ ఆఫ్ టెక్నాలజీ, గుడ్ చూపించండి. ఇది ఇంకొక లెన్స్ సేమ్ అవే ఎస్ఎల్ఆర్ ది, మొత్తం బ్లర్డ్ ఉంది, డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అప్పుడు అప్పుడు అవుట్ అపాచర్ ఇప్పుడు ఉంది కదా, అపాచర్ తక్కువ పెడితే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది కదా, సబ్జెక్ట్ మంచిగా ఫోకస్ అవుతాడు కదా. ఈ టైట్లని ఈ టైట్లా మన ఫోన్ లో పోర్ట్రేట్ అని చెప్తే బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అవుతుంది. గణేష్ మంచి కిరణ్ చూడు కొంచెం, ఆహా వాటే దెబ్బతోందా, అప్పట్లో అపర్చర్. ఓకే, ఇది నెక్స్ట్ అలాంటిదే ముంబైలో ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు అంతే మా పెద్ద నాన్న గారు, కెమెరా ఇది కాఫీలా. అంటే ఇప్పుడు ఎగ్జిబిషన్ జరిగింది కదా నికాన్ ది, అలా ఏదైనా కొత్త కెమెరా వచ్చినా తీసుకొచ్చేవాళ్ళు. ఇక్కడ ఇప్పుడు నికాన్ ది Z6 III జరిగింది, అలాగా ముంబైలో జరిగేది. ఇక్కడ నుంచి 2 రోజులు జర్నీ, ట్రైన్ కి వెళ్ళేసి అప్పుడు ఏ కెమెరా వచ్చినా ఆ రోజు కొత్తది లాంచ్ అయితే అది తీసుకొచ్చేవాళ్ళు. ఏ కెమెరా, చాలా కెమెరాస్ ఉన్నాయి, ఇంకా ఒక 8 ట్రంక్స్ ఉన్నాయి కెమెరాస్ ది. ఇది లోడ్ చేయడం, అక్కడ రీల్ లోడ్ చేయడము, ఇది ఎక్స్పోజ్. వావ్, మనిషిలు ఉన్నావే.
ఇది ఎక్స్పోజ్ అయిన తర్వాత లీడ్ రీల్ ఇక్కడ పెట్టేవారు, ఇక్కడ లోడ్ అయ్యేది, తర్వాత రివర్స్ ఇదే వచ్చేది. సేమ్ మెథడ్, ఇక్కడ కింద కెమెరా బటన్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడికి లోడ్ చేసుకోవాలి అంతే. సూపర్ ఉంది. ఇదైన తర్వాత ఒకసారి ఊరికే మాకు చూపియా, మళ్ళా కెమెరా దగ్గర చేతిలో పెట్టుకో. నేను అదేదో ఏ స్ప్రైట్ బాటిల్ డబ్బా నోట్ తిన్నా అనుకున్నాను. ఫ్యాన్సీ కెమెరా. ఇది ఏ సంవత్సరం? 1980 సార్. రీసెంట్ ది సార్, అంటే 92 నేను పుట్టాను సార్ ఇది తీసుకున్నప్పుడు, అంటే తీసుకున్నప్పుడు 90s. ఇక్కడ ఉన్న వాళ్ళు 93 95 అలా ఉంటుంది సార్. 2000 ముందు పుట్టని వాళ్ళు ఎవరున్నారు ఇడా? 2000 ముందు పుట్టని వాళ్ళు, 2000 తర్వాత పుట్టిన వాళ్ళు ఎట్లా ఉన్నారు? 2000 ముందు చాలా తక్కువ. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు చూసి అవును ఇది. ఒక్క సెకండ్, పైకి లేపు కొంచెం కిరణ్, అది క్లోజ్ చేసి ఓపెన్ చేయి అక్కడి నుంచి. ఒక సెకండ్ నేను ఫోకస్ చేసుకున్నా, చూపి ఇప్పుడు చూపి అక్కడనే అదే ఫ్రేమ్ లో. అది ఫ్లాష్ వ్యూ ఫైండర్ కూడా, వ్యూ ఫైండర్ కూడా అక్కడ ఇక్కడ వ్యూ ఫైండర్ కూడా ఉంది, వ్యూ ఫైండర్ కూడా అక్కడే ఉంది, లెన్స్ కూడా అక్కడే ఉంది. ఇది కింద లెన్స్ ఉంటుంది, లెన్స్ ఇది వ్యూ ఫైండర్, ఉన్నాడు ఇదే కిరణ్, కరెక్ట్ ఉన్నాడు అదే లెన్స్, ఇక్కడ నుంచి లైట్ పాస్ అవుతుంది. కిరణ్. ఒకటే ప్లేస్ లో పెట్టి లాక్ చేసి ఓపెన్ చేయి, మేము పోస్ట్ చేస్తాం ఇక్కడ. క్లోజ్ ఇట్ కొంచెం సెంటర్ కిరణ్, ఇటు సైడ్ నై రైట్ రైట్ నా రైట్. నువ్వు కదల, ఓకే నీకు అర్థమవుతుందా నేను ఎంత కష్టపడతా అక్కడ ఉండి అని? రైట్, ఒకసారి ఫస్ట్ నార్మల్ గా చూపి ఎస్ప్రెస్సో. ఇక్కడ నుంచి నువ్వే ఎక్స్ప్లెయిన్. ఇది కాఫీ కాఫీ పౌడర్ కప్ టైప్ లా లాగా ఉంది. ఉండి, ఇది ఓపెన్ చేస్తే కెమెరా. ఓకే ఇది రీల్ లోడ్ చేయడం, అంటే రీల్ పెట్టిన తర్వాత ఇలా రీల్ పెట్టిన తర్వాత బ్యూటీ. దీన్ని లోడ్ చేయాలి. ఎస్ దీన్ని లోడ్ చేస్తే రొటేట్ అవుతుంది, తర్వాత ఇక్కడ బటన్ ఉంది. ఓ లవ్లీ, మాకు అనిపిస్తుంది మాకు అనిపిస్తుంది. ఇక్కడ ఉంది చూడండి క్లిక్ బటన్, చేస్తే అప్పుడు ఇట్ యూస్ టు అప్పుడు ఫైర్. అయ్యేది, తర్వాత మళ్ళీ రీల్ రోల్ లోడ్ చేయాలి, రీల్ లోడ్ చేయాలి. ఏ కంపెనీ, ఏ మోడల్ ఇది? ది కంపెనీ మోడల్ మోడల్ ఏం తెలియదు లేదు. సార్ అప్పుడు. 90s. 90s, 93 అలాగా ముంబైకి వెళ్ళేటప్పుడు తీసుకొచ్చారు మీ పెద్దనాన్న ఆ పెద్ద నాన్న. అప్పుడు మా నాన్నగారు ఇంకా ఫోటో ఫీల్డ్ కి రాలేదు. ఓ ఓకే ఇది సిగరెట్ ప్యాక్ కెమెరా. అంటే అట్టే పెట్టి చూపించు నేను, అక్కడే అక్కడే పెట్టు. మాకు దాంట్లో చూస్తే మాకు సరిగ్గా అర్థమవుతుంది ఓకే స్క్రీన్ లో. ఇది గోల్ ప్యాక్ లాక్ కెమెరా, కంపెనీ. ఇది ఓపెన్ చేసేయాలి. వేరే లెవెల్ నాలెడ్జ్ కదా ఇది. ఇట్లా చూస్తే దీనికి ఫ్లాష్ లేదు, వ్యూ ఫైండర్ అంతే. ఇక్కడ వ్యూ ఫైండర్ ఇక్కడ ఉంది. అండర్ కవర్ కాప్ కెమెరాలు అప్పట్లా డిటెక్టివ్ సినిమా ఇది పాటింగ్ బటన్, ఉంటుండే చూడు, దాంట్లో ఉండేది. ఇది సిగరెట్ ఉంది కదా, ఇదే బటన్ చూడండి లవ్లీ. అప్పట్లో తయల్కా డాట్ కామ్ అది, అర్థమవుతుందా? అప్పట్లో తయల్కా డాట్ కామ్ అది అప్పుడు బ్యూటిఫుల్. ఎస్ఎల్ఆర్ ది, ఇంకొక కెమెరా ఉంది, ఇది ఇలా రొటేట్ చేయాలి, కానీ దీనికి పెద్ద నెగటివ్ మెల్లగ ఉండేది, మెల్లగ మెల్లగ మాకు జారిపోతుంది. పెద్ద నెగటివ్ ఉండేది, నెగటివ్ పెద్దది, పెద్దది ఇది నెగటివ్ మెల్లగ ఇలా. మెల్లగ. ఒకసారి కనెక్ట్ చేసి మళ్ళీ చూపించు, ప్రశాంతంగా చేయి, అటాచ్ చేసి. సింగిల్ ఫిలిం తోనే వేసేటోళ్ళు కదా ఇది, లేదు సార్ దీనికి కూడా రీల్ ఉంది. రోల్ ఉంది. కానీ సింగిల్ ఫిలిం తో కూడా తీయగలిగింది ఇదే అనుకుంటా. సార్ కొన్ని సింగిల్ ఫిలిం లేదు కూడా సార్ తీసే అది పెద్దది ఉంది కెమెరా, లార్జ్ ఫార్మాట్. అంటే అది ఓ క్యాప్ ఇక్కడ ఓపెన్ చేసి ఇలా పెట్టి తీసేది. నేను ఇన్నా కానీ చూడలే. ముంబైలో ఫోటో ఎగ్జిబిషన్ అవుతుంది, ఫోటో ఎక్స్పో అని జనవరిలో అవుతుంది. అక్కడ కొన్ని ఇట్లాంటి డిస్ప్లేకి పెడతారు, మేళంలో పోతుంది. కొనొచ్చా అంటే ఇంకా నువ్వు కోటీశ్వరుడు అంటే కొనొచ్చు, ఆడు ఎంత చెప్తాడు కూడా తెలియదు మనకు. ఓకే ఇది కెమెరా, ఇలా ఓపెన్ చేయాలి. దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ నెగటివ్ పెట్టేవాళ్ళు. ఓకే ఇక్కడ నెగటివ్ పెట్టి ఇక్కడ రోల్ అయ్యేది, దీన్ని రొటేట్ చేయాలి. దీన్ని రొటేట్ చేస్తే నెక్స్ట్ క్లిక్. ఓకే దీనికి ఇక్కడ ఉంది ఈ సైడ్ క్యాప్చర్ క్యాప్చర్ ట్రిగర్, ఇది ఇక్కడ ఉంది.
దీంట్లో అప్పుడులో ఇలా చూడండి అపర్చర్ వాల్యూ. వాల్యూ ఉంది కదా, లైట్ కి నైట్ కి, అంటే ఈవినింగ్ అయితే నైట్ అయితే ఎలా అలాగే తీయలో అలా ఉంది. అంటే అపర్చర్ ని ఓపెన్ చేయడం. దానిది నెగిటివ్ ఇది. ఒక సెకండ్, స్క్రీన్ కి చూపి కింద కన్. బస్ బస్, అంత పెద్ద నెగిటివ్ ఫిలిం అని. ఫోటో ఉంది, క్లాసిక్ కాదు. లవ్లీ కిరణ్, లవ్లీ, మస్తు ఉన్నాయండి. హైలైట్లు ఇవన్నీ చూడటం మనం. మీకు రూమ్ లో ఇవన్నీ చూపించేసిండి అయితే, అందుకే అంత ఎక్సైటింగ్ గా చెప్తలేదు. ఇది పోలరైడ్ కెమెరా, అప్పట్లో అనిమల్ సినిమా అది. అదో ఎట్లుంది చూడు. హైలైట్ అంటే లవ్లీ. అప్పుడు ఏమైంది, నెగటివ్ డెవలప్ అయ్యి ప్రింట్ అయ్యి వచ్చేది తర్వాత. ఇప్పుడు పాస్వర్డ్ సైజ్ ఇమీడియట్ గా కావాలి, అప్పుడు వెయిట్ చేయాలి, అంటే డెవలప్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. అప్పుడులో ఏం చేశారంటే దీన్ని తీసుకొచ్చారు. దీంట్లో మల్టీ ఫ్యూచర్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఒకటి రీల్ చేశానా, ఇది లోడ్ లోడ్ చేసి ఇది యాక్షన్, అంటే నాలుగు ఫోటోస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఒకేసారి వచ్చేది పాస్పోర్ట్ సైజ్ లాగా. ఓకే, కలర్ ప్రింట్ అయ్యి వచ్చేది దీంట్లో. అచ్చా కలర్ ప్రింట్, వాట్ కెమెరా నేమ్ ఇస్ దట్, పేరేంది? ఇది పోలరాయిడ్ కెమెరా సార్. పోలరాయిడ్, అది అంత తెలియదు అంటే టైం లేదు నాకు, అంత నా పెదనాన్న దగ్గర అంత మాట్లాడలేదు నేను. ఓకే, అప్పట్లో దగ్గర అంత అడిగే ధైర్యం కూడా లేదు. అక్కడలో ఇది బ్లాక్ అండ్ వైట్, కలర్ కలర్ నెగటివ్ ఇస్తే కలర్ తీసుకోవచ్చు, బ్లాక్ అండ్ వైట్ వేస్తే బ్లాక్ అండ్ వైట్ తీసుకోవచ్చు. ఓకే, ఇది లోడ్ అయ్యి క్లిక్ అయ్యింది కదా. ఇప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఇలా ఇలాంటిది నెగటివ్ లో ప్రింట్ అయ్యేది. ఇది ఇప్పటిది చూపిస్తాడు చూపిస్తాడు, ఆగండి, కంగారు పడకండి. ఇలా కలర్ కలర్ ఉండేది లోపల దాని నెగటివ్. ఇది నెగటివ్ దొరకలేదు అక్కడ, వావ్, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నెగటివ్ పెట్టేవాళ్ళు క్యాసెట్ ఒక తొల్లేమో వచ్చేది విత్ పేపర్ పేపర్ అన్ని కలిపి. ఇలా నెగటివ్ పెట్టేస్తే అదేమయ్యేది, ఇప్పుడు చూడండి దీంట్లో ఉంది కదా కలర్, ఫస్ట్ మెజెంటా, ఎల్లో, బ్లూ, ఇలా కలర్ వెళ్ళి రా వచ్చేది, అంటే ప్రింట్ అయ్యేది అది మెజెంటా అదన్ని. అంటే టెక్నికల్లీ అది మన కలర్ హెడ్ ప్రింటింగ్. జెల్ దీంట్లో కాదు, కూడా చూడండి ప్రింటింగ్ మెజెంటా కి కా, ఇది కలర్స్ పాస్పోర్ట్ ఉన్నా. సైజ్ ఉంది దీంట్లో. వెయిట్ వెయిట్, ఐ ఎక్స్ప్లెయిన్ పాస్పోర్ట్ సైజ్ ఉంది కదా, మెజెంటా ఎక్కడికి ఎంత కావాలో అంత మాత్రమే అది ప్రింట్ అయ్యేది. సి ప్రాక్టికల్లీ చెప్పాలంటే, ఒక సెకండ్, నేను నేను చెప్తా. ప్రింటింగ్ అయ్యేటప్పుడు సిఎంఐ కే కలర్స్ ఉన్నాయా? ప్రింటింగ్ కి హెడ్ ఉండాలనా, ఇంక్ ఉండాలనా, దాన్ని పోలింది. అది లోపలికి బయటికి వెళ్ళడము అంటే ఎక్కడ బ్లూ ఉండాలి, ఎక్కడ మెజెంటా, ఎక్కడ బ్లాక్ రావాలి, ఆ మొత్తం కలర్స్ ని అది ప్రింట్ చేసేది ఇమేజ్ మీద. కనిపించేది దాంట్లో, అర్థమైందా? రోల్ లాగానే, అంటే దాని మీద పడి అది ప్రింట్ చేసి లాస్ట్ కి ప్రింట్ ఇచ్చేది. ఇవు ఇవు అలా కరెక్ట్, ఒక్కొక్కరు. ఓకే, ఇది ఫోర్, ఇక్కడ సింబల్స్ ఉంది కదా, ఫోర్ పాస్పోర్ట్ సరిది. ఇప్పుడు ఫోటో తీస్తే ఫోర్ కాపీస్ సరిదే వచ్చేది. అప్పుడు ఒక్కొక్కరిది కావాలి, ఒక్కటి ఫోటో కావాలి, అప్పుడు ఏం చేసేవాళ్ళు, దీన్ని వన్ సైడ్ మూవ్ చేసేవాళ్ళు, మిగతా మూవ్ క్లోజ్ చేసేవాళ్ళు. చేసి ఒకటే ఇది క్లిక్ పెట్టి. చేస్తే ఇది మాత్రమే లైట్ పాస్ అయ్యేది. సింగిల్ దాంట్లో ఇది ఒక సైడ్ మైక్ పెడితే ఆఫ్ అయిందా? ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఈ ఫ్రేమ్ లో మాత్రమే ఒక వచ్చేది. సెకండ్ ఒక సెకండ్, మైక్ ఆఫ్ అయిందా? చూడు, హలో, మైక్ మాట్లాడు ఓకే, మాట్లాడు, వస్తుంది వస్తుంది. ఇప్పుడు చూడండి ఈ సైడ్ చేస్తే ఈ సైడ్ ఫోటో మాత్రమే వచ్చేది క్లిక్ అయ్యేది. ఇది మల్టిపల్ అన్ని, ఇది మల్టిపల్ అన్నిట్లోనూ ఎక్స్పోజ్ అవుతుంది, ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనం అట్లా వన్ క్లిక్ అంటే సింగిల్ ఫోటో కావాలి, దాని తర్వాత ఇంకొక మెంబర్ ఒకటే రీల్ లో వస్తుంది, ఒకటే ఒకటే ఫిలిం లో వస్తుంది, ఫిలిం ఒకటే ప్రింట్ వస్తుంది. ఎలా సో అంటే ఆ టైంలో మనం ఒక క్లిక్ చేసినాక మళ్ళీ అది అది ప్రింట్ రాదు. ఓకే, రాదు అది, ఇది ఫుల్ ఫోటో. ఇది అడ్జస్ట్మెంట్ ఉంది కదా, ఇలా పెడితే మాత్రం ఫుల్ ఫోటో ప్రింట్ వస్తుంది. తర్వాత నాలుగు ఎక్స్ప్లోజ్ అయిన తర్వాతనే ఒక ప్రింట్ వచ్చేది.
ఓకే ఇది సెట్టింగ్ చేశాను కదా, నాలుగు ఎక్స్పోజ్ అయిన తర్వాతనే ఒక ప్రింట్ వచ్చేది. ఇప్పుడు ఒకటి వేశాను కదా, దీంట్లో ఎక్స్పోజ్ అవుతుంది కిందది. కనిపించిందా లైట్ వచ్చి వెళ్ళింది? టార్చ్ టార్చ్ బ్యాక్ సైడ్ వచ్చి వెళ్ళింది కదా. ఇది నెక్స్ట్ పైనది. ఓకే నెక్స్ట్ ఇది. ఇలా నాలుగు అయిన తర్వాతనే ఒక ప్రింట్ వచ్చేది. ఓకే ఇక్కడ ఫ్లాప్ చేసేవాళ్ళు థర్మల్ ప్రింటింగ్ అంటారంట. థర్మల్ ప్రింటింగ్, థర్మల్ థర్మల్ ప్రింటింగ్ హీట్. నాలుగు ఫోటో పెట్టిన తర్వాతే ప్రింట్ వస్తుంది. నాలుగు ఫోటో ఒకే పాస్పోర్ట్ ఇలా ఉంది కదా, ఇది కూడా. ఇప్పుడు నాలుగు ఓపెన్ అయితే చూడండి. ఓకేనా, ఇప్పుడు దీనికి అవుట్పుట్ కి కోసం, అవుట్పుట్ కోసం కూడా సేమ్ ప్రాసెస్? ఏంటి ఇక్కడ ఇక్కడి నుంచి వచ్చేది, ఇక్కడ ఉంది గ్యాప్. డైరెక్ట్ ఫోటో ఇక్కడ వచ్చింది చూడండి. ఇక్కడ ఒక క్యాసెట్ లాగా ఉంది ఇది, నెగటివ్ నేను చూసినప్పుడు. ఇలా పెట్టేస్తే లాక్ అవుతుంది ఇలా కింద కార్డ్ లాగా. ఇప్పుడు చిన్నపిల్లలు వాడుతున్నారు. అలా బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇలా. ఇది ఫస్ట్ కొడాక్ డిఎస్ఎల్ఆర్, ఫస్ట్ డిఎస్ఎల్ఆర్ ఇది డిఎస్ఎల్ఆర్ సార్ ఇది. సార్ ఇది ఇక్కడ కూడా వర్క్ అవుతుంది. సెల్ వేస్తే ఆన్ చేసి ఫోటో తీసొచ్చు, తీయొచ్చు. ఏం సార్ ఇవన్నీ? కేవలం సంభాషణలు మాత్రమే. ఓకే, అది డిఎస్ఎల్ఆర్ అంటే దాంట్లో ఇది ఉండాలి కదా, లెన్స్ రిఫ్లెక్స్. పాయింట్ అండ్ షూట్ అనుకుంటున్నాను నేను. పాయింట్ అండ్ షూట్ అంటే చూసినామా తీసినామా అన్నట్టు. పాయింట్ అండ్ షూట్ అనుకుంటున్నాను నేను. డిజిటల్ అంటున్నావు డిజిటల్ ఇది, డిజిటల్ పాయింట్ అండ్ షూట్ అనుకుంటున్నాను. మోడల్ చూడు, ఇది DC 3 3200. టైప్ చేయండి గూగుల్లో. ఇట్లా తీసారు చేయాలి. ఇవి నేర్చుకోండి క్లాస్లో వచ్చి. ఏం నేర్చుకున్నాం అంటే ఎట్ట తెలియాలి మాకు తెలియదు, పుట్టలే. వాట్ ఇస్ దట్ మోడల్ కాల్డ్? DC 3200 కొడాక్ 3200. డిఎస్ఎల్ఆర్ అంటే మనకు ఇది ఉండాలి, లెన్స్. ముందు లెన్స్ ఉంటుంది కదా సార్, పాయింట్ అండ్ షూట్ కెమెరా. డిజిటల్ పాయింట్ అండ్ షూట్ లో ఇంకా వీడియో అవుట్ కూడా ఉండింది దీంట్లో, మరి వేరే లెవెల్ కెమెరా ఇది. ఎస్ చదవండి దాని గురించి, వికీపీడియాలో విజిట్ అండ్ రీడ్. అన్నీ ఉన్నాయి లెన్స్, సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కాదు అంటున్నారు. మోడల్ ప్రొడ్యూసర్డ్ బై కనెక్ట్ 2000 2002. ఆగండి స్క్రీన్ లోనే చూద్దాం నాకు అనుకుంటుంది. ఆన్లైన్ పీపుల్ ఆర్ యూ ఎంజాయింగ్ ద షో? ఏ ఆఫ్లైన్ వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తారు? DC 3200. ఏ టైగర్స్ స్క్రీన్ కో దేఖో బచ్చా, స్క్రీన్ కో దేఖో. ఎస్ ఇది నేను పుట్టాక ముందు సంగతి. నేను 2000 లో పుట్టేసిన, నేను 8th క్లాస్ అవుతున్నా ఇది వచ్చినప్పుడు. ఒకసారి స్క్రీన్ చూడండి అందరు. ఇక్కడ వైట్ బ్యాలెన్స్ కూడా ఆటో ప్రీసెట్స్ ఉండే స్క్రీన్ ఉంది. మెమరీ కార్డ్ ఏ ఇక్కడ చూడండి. నేను అవుతారు మీరు నవ్వుకోండి. ఏంది ఏం రాసి ఉంది? ఇంటర్నల్ ఇమేజ్ స్టోరేజ్. ఏట్రా ఏం మాట్లాడుతున్నావురా?
2 MB ఇంటర్నల్ మెమరీ, అది ఎంత గొప్ప విషయం చూడు. రెజల్యూషన్ చూడండి, ఇప్పుడు ఇక్కడ రెజల్యూషన్, మనకున్న రెజల్యూషన్ వేరే, అప్పుడున్న రెజల్యూషన్ వేరే. వస్తుంది ఎందుకు రాదు? అగో షటర్ స్పీడ్ చూడు, 1/4 to 1/500. టెక్నికాలిటీని చదవ, మీరు కనెక్ట్ అవుతారు శివ, మీరు 16th బ్యాచ్ వాళ్ళకి సరిగ్గా అర్థమవుతుంది. వీళ్ళకి ఇంకా అన్ని టాపిక్లు రాలే కాబట్టి టెక్నికల్ స్పెసిఫికేషన్ అంతగా అర్థం కాకపోవచ్చు. లేదు మీకు టాపిక్స్ లో నేను చెప్పినట్టున్నా కదా, ఈస్ట్ మ్యాన్ కలర్ అని ఎక్కడన్నా వాడినా? ఏ మెల్లగా తీయండి, ఏదో నేను కెమెరా పాయింట్ అనుకుంటున్నాను. వాడి వాడి మనల్ని అంటే చేసేది. ఈస్ట్ మ్యాన్ కలర్ అని ఎక్కడన్నా ఎవరికన్నా చెప్పినా? మీకు చెప్పిన, వీడియోగ్రఫీలో మాట్లాడినాం మనం. ఈస్ట్ మ్యాన్ కలర్ సి, ముందు కాలంలో క్లాస్ లోనే ఉన్నాం ఇంకా మనం, ఈస్ట్ మ్యాన్ కలర్ అని ఒకటి ఉండేది. ఫోటోగ్రఫీ వాళ్ళకి చెప్తున్నా, వీడియోగ్రఫీ వాళ్ళకి తెలిసి ఉంటుంది. కలర్ ఫస్ట్ ఇంట్రడక్షన్ అయిన తర్వాత ఈ మోడల్ కలర్స్ వచ్చినాయి. అంటే దీంట్లో వైబ్రెన్స్ ఉండేది కాదు, ఈస్ట్ మ్యాన్ కలర్ అని డిఫరెంట్ షేడ్ లాగా ఉండేది. ఆర్జీబీలో కలర్ కాంబినేషన్స్ లో తక్కువ కాంబినేషన్ ఉండేది. 16 మిలియన్, 256 మిలియన్ ఇవన్నీ కాక ముందు సంగతి. అది అది ఏంటన్నా మెమరీ కార్డు అంతుంటే పెద్ద మెమరీ కార్డులు ఉండేవి. మళ్ళా చూపిస్తా రాగా, మంచిగా ఉంది, ఏదో డిజిటల్ ఎగ్జిబిషన్ కి వెళ్ళినట్టు ఉంది నాకు. కిరణ్, నిజానికి నువ్వు దీనికి ఒక ఎంట్రీ టికెట్ పెట్టినా నీకు తల 100 రూపాయలు ఇచ్చి చూసేటోళ్ళం మేము. సి, AA బ్యాటరీ సార్. అట్టే చూపి, అట్టే చూపి. దీని తర్వాత నా దగ్గర కూడా ఒక్కటి ఉంది, నేను అది చూపిస్తా. హాయ్ గైస్, అసలు ఇండియాలో మీరు ఎవరు చూస్తున్నారు? లవ్లీ, దీనికి మెమరీ కార్డ్ కూడా ఉంది, అది 128 GB మాత్రమే. 128 MB ఫోటోనా? కాదు, ప్లే ప్లే. ఇది 2000 ఇయర్ ది కెమెరా వాజ్ ఇన్ 2000, 2000 2002 మధ్యలో వచ్చింది. ఏం కాదు దాంట్లో, 3.6 జూమ్ కాదు, పాన్ కాదు, ఫోటో రావడే గొప్ప. అసలు అసలు దాన్ని ఎట్లా చూసేటోళ్ళు తెలుసా? దీని తర్వాత నువ్వు చెప్పు, నేను చెప్తా. తర్వాత దీంట్లో సెట్టింగ్స్ కూడా ఉంది, కలర్ బ్యాలెన్సింగ్, వైట్ బ్యాలెన్స్, వైట్ బ్యాలెన్సింగ్. కొంచెం సైడ్ రా, కొంచెం ఇటు, కొంచెం బస్ బస్ బస్. వీడియో అవుట్ ఫార్మాట్, ఇంకా వీడియో HDMI లా కాదు, ఆక్స్ కేబుల్ లా అవుట్ వచ్చేది. సీరియస్లీ సైడ్ లా చూడండి, సైడ్ లా, అట్ సైడ్ ఉంటుంది, అట్ సైడ్ వీడియో అవుట్ అని ఉంటుంది చూడు. ఇది అగో వీడియో అవుట్ అని ఉందా? సెకండ్ వన్ చేయి, వేలుది కనిపిస్తుంది. అగో అక్కడ ఒకటి ఆడియోకి, ఒకటి వీడియోకి. జమాన కాలం కెమెరా, 0.6 MP, 0.6 MP. ఇప్పుడు మీరు 24 MP, 12 MP మాట్లాడుతారు, 12 రూపాయలు కాదు, 60 పైసలు. ఈ వీడియో సెట్టింగ్ అదే వికీపీడియా రాశాం, పంపి స్క్రీన్ షాట్ తీసి మాకు పంపి గ్రూప్ లో. నేను వికీపీడియానే చూపిస్తాను, పంపి స్క్రీన్ తీసి పంపి. అర్థమైందా? జూమ్ లేదేం లేదు, నేను పరేషాన్ అయినా ఫోటో తీయగానే. సెండ్ ఇట్ టు మీ ఆన్ మై ఫోన్. అంటే కాలం ఎంత మారిపోయింది. అదే ఇక కాపీ చేయాలి, వాళ్ళు కనెక్ట్ చేసి కార్డ్ రీడర్ పెట్టి కాపీ చేయాలి. ఏమది ఫోన్ పంపి మన, అది ఒక మెమరీ కార్డ్ కూడా ఉంది, 128 MB ఉండేది. 128 MB మెమరీ కార్డ్ ఉందా? ఎంబీ ఎంబీ ఉందా? మెమరీ కార్డ్ ఉందా నీకు? సార్ మెమరీ కార్డ్ తీసుకొచ్చాను సార్, ఎక్కడ ఉందో తెలియట్లేదు. మీ తాతని చూసి నవ్వుతారా మీరు? ఫుల్ నేను చూపిస్తాను, మరి ఒకటి రెండే వచ్చేది కదా. అది వితౌట్ మెమరీ కార్డ్ ఉంది సార్.
ఇక్కడ ఉందన్న. ఇప్పుడు మెమరీ కార్డ్ లేదా దీంట్లో? దీంట్లో మెమరీ కార్డ్ లేదు సార్. జస్ట్ ఇమేజ్ చూపిస్తుంది. మెమరీ కార్డ్ లేదంట, చూపించేది ప్లే అవుతుంది అంతే. అది అది పోతుంది, అది సేవ్ అవుద్దు ఎక్కువ టైం. ఒక 3 ఫోటోలు అంతే సేవ్ అవుతుంది. ఒక్క సెకండ్, మన వరుణ్ ఏమో పంపించినాడు. వరుణ్ పంపించింది, ఒక్క సెకండ్. ఇది కొడాక్ దీనికి ఎంబాసడ్ ద వర్డ్ మెగాపిక్సెల్. కొడాక్ కంపెనీ అందుకు గాడ్ ఫాదర్ అనేది. టోటల్ ప్రైస్ వాజ్ అబౌట్ $300 అప్పట్లో. 2000 ఇయర్ లో $300 అంటే ఎంత ఉండాలి ప్రాక్టికలీ? ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే ఎక్కువ అవుతుంది సార్. అప్పుడులో డాలర్ కూడా తక్కువనే ఉంది అంటే. $300 ఇస్ లైక్ హ్యూజ్. అప్పుడు కూడా కాస్ట్ అయ్యేది. ₹40 వేసుకున్నా కానీ 12,000 అప్పట్లో. 12,000 అంటే ఇప్పుడు 1,20,000. 3 సైట్లు వచ్చేది సార్, రెండు ఈజీ, సైట్లు. ఈజీలీ, ఈజీలీ. గుడ్, ఇంకేమైనా ఉందా? సార్ వాట్సాప్ లో చూపించండి దానిది. ప్రింటర్ ప్రింట్ నాకు పంపినావా? సార్ గ్రూప్ లో పంపించా, లాస్ట్ లో ఉంది. అది మా నాన్నగారిది, అంటే మా ఫ్యామిలీలో అందరిది ఇన్విటేషన్ చేస్తారు కదా, ఇలాగే చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా ఇలాగే చేస్తున్నారు. అంటే మా నాన్నగారు, మా తాతగారు, వీళ్ళు ఫ్యామిలీ, అమ్మగారు అమ్మగాళ్ళ ఫ్యామిలీ. అది ఎడ్డింగ్ ఇది ఏమని, పెళ్ళిళ్ళ డేట్. ఇది ఇది వచ్చేటప్పటి నా 6 నెలలు వయసు. నేను సెప్టెంబర్ 89 లో పుట్టాను. వాలంటైన్స్ రోజు పెళ్ళి అయింది మీ మమ్మీ డాడీది. చూసిర్రా, ఇది ఎవరన్నా గమనించిర్రా? ఆన్ అ లైటర్ నోట్స్, 14th February. అదేందో తెలుసా, వాలంటైన్స్ డే 13, 14, 15 February పిచ్చ డేట్లు ఉంటాయి పెళ్ళిళ్ళకి. ఏమయ్య మన వాళ్ళు పెట్టుకుంటారు అట్లా. తర్వాత మస్తుందిలే. అది ప్రింటర్ పంపించండి సార్, ఒకటి ఏది ప్రింటర్ లాస్ట్ లో అక్కడ ఇంకా పంపించండి. ఇంకా చూడండి రాలే, ఫోటో రాలే. ఫోటో అది వేరే పంపి మొబైల్. ఇది అయిన తర్వాత ఎవరు ఆవేశపడి ధన 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 తీయకండి. కొంచెం సెన్సిటివ్ ఐటమ్లు, జాగ్రత్త. యాంటీక్ అది, నిజంగా మ్యూజియం లో పెట్టాల్సిన ఐటమ్లు ఇవన్నీ. జోక్ కాదు. యూ షుడ్ హ్యాండిల్ ఇట్ కేర్ఫుల్లీ, బీ వెరీ కేర్ఫుల్. ఏమైనా ఫోటోలు దిగినా ఏం చేసినా ఆయన పర్మిషన్ తీసుకొని పద్ధతిగా చేయండి. చెప్పేమో చెప్తున్నావు, పంపిస్తున్నావు. అది లాస్ట్ లో ఉంది చూడండి సార్. పెంటెక్స్ కెమెరా కూడా ఉందా నీ దగ్గర? సార్ సూపర్ కదా, మిలోల్టా. ఇవన్నీ అప్పట్లో కలగనేటోళ్ళు. ఇప్పుడు మీరు A7R5, Z6 III, Z8 అని చూస్తున్నారు కదా. ఇది స్టాండ్ సార్, అది అప్పట్లో డార్క్ రూమ్ లో చేసేవాళ్ళు కదా. ట్రైపాడ్ టైప్ కాదు, స్టాండ్ స్టాండ్ ప్రాసెసింగ్ కి. ప్రాసెస్ అంటే ఫోటో నెగటివ్ ని నెగటివ్ పైన ప్రాసెస్ పెట్టి చేయడానికి, ఇక్కడ ఇమేజ్ పడడానికి, ఇమేజ్ రిఫ్లెక్షన్ రావడానికి లైట్ పెట్టి, ఆ లైట్ నుంచి దీని ఇమేజ్ ప్రింట్ మీద రావడానికి. నాకు చెప్పడానికి నాకు కూడా వస్తుంది. నేను మరీ కష్టపడాలి. ఇప్పుడు చూడండి, ఆగో, దేకోరే మ్యాజిక్ దేకోరే. అంటే నేను అది ఎక్స్పోజ్ దీన్ని తీసుకురాలేను, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది ఎన్లార్జర్ అని. అది నెగిటివ్ ది హీట్ ప్రొడ్యూస్ చేసి వచ్చేది. దీంట్లో నెగిటివ్ పెట్టేవాళ్ళు అప్పట్లో. ఇది ఇలా ఓపెన్ అవుతుంది, ఇలా ఓపెన్ అవుతుంది, దీని లోపల నెగిటివ్ పెట్టేసి తర్వాత లైట్ పెట్టేవాళ్ళు. అంటే ఇది ఓపెన్ చేసేవాళ్ళు, దీన్ని ఓపెన్ చేసి నెగిటివ్ పెట్టి తర్వాత లైట్ పెట్టేవాళ్ళు. పైనుంచి లైట్ పెట్టేస్తే అది ఎక్స్పోజ్ అవుతుంది లైట్ కి, కింద ఒక ఇమేజ్ పడుతుంది. ఈ స్టాండ్ చూపించారు కదా. వినండి, నాకు మీరు గుసగుసలు ఆడుతా ఉంటే చాలా ఇరిటేటింగ్ ఉన్నది. ఒకసారి సరిగ్గా వినండి, అది ఎంత ముఖ్యమైన విషయము. జమాన కాలం ప్రింటింగ్ టెక్నాలజీ, మీ లైట్ రూమ్ రావడానికి ముందు టెక్నాలజీ డార్క్ రూమ్. ఎట్లా అయ్యేది, అట్లా నెగిటివ్ హోల్డర్ ఆ ఫిలిం దాంట్లో పెట్టి లాక్ వేసి దాని వెనకాల లైట్ ని పెట్టి అది కూడా ఒక టెంపరేచర్ తోని రేడియేట్ అవ్వాలి, ఎంతసేపు అవ్వాలని. మరి ఓవర్ చేస్తే కలర్స్ డిజాల్వ్ అయిపోతాయి.
అంటే అర్థమవుతుంది, పిక్సెల్ అంటే టు పిక్సెల్ కెమికల్స్ అవన్నీ కలిపి ఉండేది దాంట్లో, కరెక్ట్ కెమికల్స్ అవన్నీ వేసి అంటే డెవలపింగ్ చేస్తారు కదా పేపర్, అది కూడా లైట్ కి ఎక్స్పోజ్ కాకూడదు. పేపర్ ఉంటుంది కదా అది కూడా ఎక్స్పోజ్ కాకూడదు లైట్ కి. ఏం చేసేవాళ్ళు, లైటింగ్ పెట్టి ఆ ఇమేజ్ కింద పడుతుంది. ఇప్పుడు స్టాండ్ చూపించాను కదా నేను, ఆ స్టాండ్ మీద ఇమేజ్ పడుతుంది, అది కూడా అడ్జస్టబుల్ స్టాండ్. ఇప్పుడు ఎన్లార్జ్ కావాలి, ఎన్లార్జర్ది కొంచెం అవుతుంది, ఎంత ఏ ఫోర్ సైజ్ అవుతుంది, అప్పుడులో దానికన్నా పెద్ద చేసేవాళ్ళు ఈ ఫొటోస్. అప్పుడు లైట్ వచ్చిన తర్వాత అది ఎంత సైజ్ కావాలో అక్కడ స్కేల్స్ మెజర్మెంట్స్ లాగా ఉంటాయి, అక్కడ ఎంత ఫొటోస్ కావాలో అంత పెట్టి ఆ ఫ్లాపీ పెడితే అక్కడ బ్లాక్ అండ్ వైట్ కలర్ అలా అయ్యేది. అండ్ దాంట్లో కూడా వేస్టేజ్, ప్రింట్ లో వంకర అయిపోతుండే, ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతుంది, కలర్స్ డైల్యూట్ అయిపోయి ఫోటో పాడైపోతుంది. డార్క్ రూమ్ లోనే చేస్తారు ఇవన్నీ, డార్క్ రూమ్ పోయింది. అంటే అప్పుడులో అందాజుగా, ఇప్పుడు నెగటివ్ పాస్పోర్ట్ సైజ్ చెప్పాను కదా సార్, నేను ఎస్ఎల్ఆర్ లో పాస్పోర్ట్ సైజ్ ఇమీడియట్ గా ప్రింట్ ఇచ్చేవాళ్ళు. ఎలా అంటే నేను చూపించాను కదా అది ఓపెన్ చేయడానికి వస్తుందని, డార్క్ రూమ్ కు వెళ్ళి ఈ నెగటివ్ ఇంత నుంచి ఇంత వస్తుంది, ఓకే కట్ చేసి మళ్ళీ దాన్ని సపరేట్ గా పెట్టి మళ్ళీ దానికి ఇంకొకటి స్టిక్కర్ వేసి గమ్ వేసి నెగటివ్ లోడ్ చేసేవాళ్ళు, లోడ్ చేసి దాన్ని మాత్రమే ప్రింట్ తీసేవాళ్ళు. ఆ ఒక 1 అవర్ టైం పడుతుంది ఒక పాస్పోర్ట్ సైజ్ ప్రింట్ తీయడానికి అప్పట్లో. ఎక్స్ప్రెస్ ప్రింటింగ్ అనేటోళ్ళు దాన్ని, అప్పట్లో దాన్నే ఎక్స్ప్రెస్ ప్రింటింగ్ అనేటోళ్ళు. అంటే ఇమాజిన్ చేయండి, మీకు ఇది మజాక్ అనిపించవచ్చు కానీ అంటే మనకు ఉన్న టెక్నాలజీ ఎంత దాకా అడ్వాన్స్ అయింది కూడా అర్థమవుతుంది. అండ్ వాళ్ళ పనితనం మెచ్చుకోవాలి, అప్పుడు డెడికేషన్ ఉండేది, ఒక్కొక్క క్లిక్ తీసి వాళ్ళ నెగిటివ్ దాకా కట్ చేయాలి, 36 రోల్ నుంచి ఒకటే తీయాలి, ఆ ఒకటి వస్తుందో రాదో మళ్ళీ తెలియదు. ఈ మొత్తం దానికి అన్ని కండిషన్స్, సెట్స్ అండ్ కండిషన్స్, అంటే మైండ్ ఎంత అక్యురేట్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసాడు అంటే అదే అనిపిస్తుంది నాకు సీరియస్లీ. అంటే కండిషన్స్ ఎట్లున్నాయి, ఓపెన్ చేసినా పోతుంది, ఎక్కువ తక్కువ కట్ చేసినా పోతుంది, మళ్ళీ అది సరిగ్గా పడకపోతే వంకర్ థింక్, అది కూడా కస్టమర్ రిజెక్ట్ చేస్తాడు. ఇమాజిన్ ఇది చేయండి, చేతిలోనే మెజర్మెంట్ చేసుకోవాళ్ళు, ఇలా పాస్పోర్ట్ ఉంది ఇక్కడ దాకా ఉంటుంది, కట్ చేసిన తర్వాత ఇది డ్రిల్ ఉంది కదా దీన్ని నెక్స్ట్ డ్రిల్ కి కట్ చేసి దానికి అటాచ్ చేసేవాళ్ళు. ఒక క్లిప్ ఉండేది, ఆ క్లిప్ వేసేవాళ్ళు దీనికి దీనికి క్లిప్ వేసి, అంతే ఫ్లెక్సిబుల్ క్లిప్ ఇలాంటిది నేను చూపించాను కదా స్లైడ్ డ్రిల్ ఓపెన్ చేసేదానికి, అలా క్లిప్ వేసి మళ్ళీ పంపించేవాళ్ళు. అప్పుడు నెక్స్ట్ ఫొటోస్ అలా కట్ చేసుకొని ప్రింట్ చేసేవాళ్ళు. తర్వాత నేను టిఎస్ఎల్ఆర్ చెప్పాను కదా రీల్ పెట్టడానికి, ఇది ఇది మాడిఫైడ్ చేసింది చూడండి, ఇది రోల్ అవుతుంది ఇలా కింద ఇలా వచ్చేది. అడాప్టర్ టిఎస్ఎల్ఆర్ ది అడాప్టర్ ఫిలిం దాంట్లో కూర్చోవడానికి, అది పెద్ద నెగటివ్ ఉంది కదా, ఇది చిన్నది చిన్న నెగటివ్ తో ప్రింట్ వచ్చేది, అది వాట్సాప్ లో చూపించాను కదా సార్. మనకి ఇప్పుడు సుఖం ఎంత అయిపోయిందిలే, అక్కడ ఎక్కడ కూర్చొని కూడా క్లాస్ లో బొమ్మను చూస్తున్నారు అని ఆన్లైన్. ఒక సెకండ్, సారీ, ఇమేజ్ మీరు డిస్ప్లే చేయమన్నారు కదా, ఇది ప్రింటర్ ఇదా లాస్ట్ లాస్ట్ ప్రింటర్, ఇది బ్యాటరీ సార్, అది ఇది ఫ్లాష్ బ్యాటరీ కోసం. ఎంత నేను చూపించాను కదా ఫ్లాష్ బ్యాటరీ ఇందా ఎంత ఛార్జ్ ఉంది, అది కెపాసిటీ ఎంత ఉంది అని చూపిస్తుంది దీంట్లో పెట్టేస్తే, ఇది ప్లస్ మైనస్ పెట్టేస్తే. 90s ఫీల్ కనిపిస్తుంది ఆ ఫోటో చూడగానే. అట్లానే ఉండదు అది, ఇది ప్రింటర్ అప్పటిది, లాస్ట్ నుంచి ఫోటో పంపించాను సార్, లాస్ట్ ఇంకా లాస్ట్ నుంచి. అది ఇట్లా కలర్ హెడ్ లాగా ఉండేది, డైరెక్ట్ ఇంక్ ఉండేది కాదు అది. ఇక్కడ నుంచి ఇదే ప్రింటర్, ఇదేమయ్యేది ఇక్కడ ఫోటో పెట్టేస్తే ఇక్కడ బయటకు వెళ్ళి మళ్ళీ ఇక్కడికి లోపలికి వచ్చేది, అంటే 4 టైమ్స్ వెళ్ళొచ్చేది, 4 కలర్స్ రావాలి కదా 4 టైమ్స్ వెళ్ళొచ్చేది. నెక్స్ట్ సార్ ఇక్కడ ఇప్పచ్చారు, నెక్స్ట్ సార్ ఇక్కడ రైట్ సైడ్ అత్త వాళ్ళ ఇంట్లో ఉందా, ఒక సెకండ్ సారీ. ఇది నెగటివ్, నెక్స్ట్ ఇంకొకటి ఇంకొకటి ఇది వేసేది నెగటివ్ వన్ సైడ్ ఓపెన్ చేసి దీనిలో పెట్టాలి, తర్వాత ఇది ముందు నుంచి ముందు నుంచి వెనక్కి వెళ్తుంది మళ్ళీ ముందుకు వస్తుంది, అలా 4 సార్లు వెళ్ళొస్తే ఒక
ఫోర్ బై సిక్స్ వస్తుంది, ప్రింట్ వస్తుంది, ఫోర్ బై లవ్లీ సిక్స్ ప్రింట్ లవ్లీ. వచ్చేది. నెక్స్ట్ సార్, ఇది ఇలా వేసేది, దాని లోపల సేవ్ అయి ఉండేది అని దాని ఇప్పుడు చూడండి అయినా పవర్ దీంట్లో ఉంది అడాప్టర్. ఆల్రెడీ పాస్పోర్ట్స్. ఇదో ఒక సెకండ్ ఆగాను, చూపి మళ్ళీ స్క్రీన్ ముందు. అదో అదే ఇది, దాని లోపల ఉన్న అంతరాత్మ. ఇప్పుడు కనిపిస్తుందా? మస్తుంది మస్తుంది, వావు. చూడండి ఇలా పాస్పోర్ట్ ఉంటాయి దాంట్లో. కొడాక్ ఉన్నది. వాడేటోళ్ళు ఉన్నారు. సార్ ఒకటి వచ్చి 8,000. 8,000. మాకు డిజిటల్ ప్రింట్ నడుస్తుంది. అప్పుడు ఎస్ఎల్ఆర్ లో నెగిటివ్ ఫోటో తీసారు కదా, మాకు 80 రూపాయలు పాస్పోర్ట్ ప్రింట్ చాలు మాకు. 8,000 ఇవ్వమంటారు అంటే. యా ప్లీజ్ ప్లీజ్ చెప్పండి. ఓకే. అప్పుడు నెగిటివ్ లో ముగ్గు జడ చేసేవాళ్ళు కదా, అప్పుడు ఒకేలాగా ప్రింట్ వస్తుంది. అప్పుడుది మిర్రర్ చూడండి సార్. నేను ఆగండి, మీకు దీంట్లో చూపిస్తా, స్క్రీన్ లో కాదు, ఒక సెకండ్ లైన్ లో ఉండండి. లాస్ట్ లో ఉంది సార్ ఇద్దరు దేకో లాస్ట్, ఇదా లాస్ట్ ఇది సార్, అది వెనక్కునేది మిర్రర్ అంతే. అద్దం. అప్పట్లో ఫ్రీ అదేంటది, మెటర్నిటీ షూటర్. నాకు ఇట్లా పెట్టాలి కరెక్ట్. అంటే మొగ్గు జడ వేసుకునే వాళ్ళు కదా, మొగ్గు జడ అంటే ఏంటి, పూల జడ. ఓకే, టైగర్స్ అబ్జర్వ్. ఇది మిర్రర్ వెనక్కునేది మిర్రర్. ఇది అమ్మాయి, లే రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ అది. అర్థమైంది. ఆ స్టిల్ చూడండి, నాకు ఇంకా ఇట్లా ఉండేది. మీ మమ్మీలు మీ అమ్మమ్మలు. జర్ జర్ రాజ్ కుమార్ మనం ఉంటే కనిపిస్తాం ఇక్కడ ఉంది. నానే కానీ ఇది చూడండి, ఇమేజ్ లోనే మీకు క్లియర్ తెలుస్తుంది. ఇట్లా పైన పెడితే తెలుస్తుంది, కనిపిస్తుంది అందరికి. ఆ పైన ఉన్న ముగ్గురు ఫోటోలు చూడండి, అప్పట్లో ఇదే ఇన్స్టాగ్రామ్, భారత్ పార్టీ మరి అన్ని ఫేస్బుక్ మూవింగ్ ఇమేజ్ ఉంటే వచ్చేది. అంటే ప్లెయిన్ పేపర్, ప్లెయిన్ పేపర్ ఓపెన్ దాంట్లో అదే బుక్ లో ప్లెయిన్ పేపర్ ఓపెన్, ప్లెయిన్ వైట్ ఓపెన్. బెటర్ ఒక సైడ్ లైట్ కావాలి సార్, సింగిల్ పేపర్ కావాలి. సింగిల్ పేపర్ కావాలా? బ్యాక్ సైడ్ నుంచి లైట్ పడి త్యాగం చేసిన పేపర్. అర్థమవుతుందా? ఇమేజెస్ ఎట్లా చూస్తున్నారో. ఇప్పుడు టార్చ్ కొట్టే దీని అంట. అగ్గో నాకు తెలుస్తున్నాయి, నువ్వు టార్చ్ కొట్టుకో. అప్పట్లో పూజలు సరస్వతి దేవి షార్ట్ తెలుస్తుందా? ఇట్లా ఉంటుండే. ఇది చూసేటప్పుడు ఇది ఫోటోస్ చేయొచ్చు అంటే, ఇప్పుడు ప్రాక్టికల్ ఉంది కదా, అప్పుడు దాన్ని సెట్ చేస్తాను. అప్పుడు ఇదే నెగిటివ్ ని మనం డిఎస్ఎల్ఆర్ లో ఫోటో తీసి అది చూడొచ్చు, అంటే సిస్టమ్ కి పెట్టేసి అది ఫోటోషాప్ లో ఒకసారి ఉంది, కంట్రోల్ షిఫ్ట్ అయ్యి అని కొడితే ఇన్వర్ట్ అవుతుంది, కలర్ ఇన్వర్ట్ అవుతుంది. తర్వాత అది ఇంకొకటి చూపిస్తాను, నా దగ్గర ఉన్నది. అరే మస్తున్నది కానీ ఈ వైబు ఈ ఫీల్ నాకు. నేను ఎక్కడ కనిపిస్తున్నా? ఇక్కడ కనిపిస్తుంది. సి ఇది ఆటోమేటిక్ ఫిలిం కెమెరా ఉంది. దిస్ వాజ్ ఆటోమేటిక్ ఫిలిం కెమెరా. అంటే దీంట్లో బ్యాటరీ సైజ్ ఎప్పుడు నేను చేయదు. కెమెరాలు ఉన్నాయి సార్, బ్యాటరీ కెమెరా నుంచి కానీ ఫిలిం లేదు నా దగ్గర. ఫిలిం ఇదే టైప్ లో దొరుకుతుంది, ముంబైలో దొరుకుతుంది.
ముంబైలో ప్రింట్ కూడా చేస్తారు, డెవలపింగ్ ప్రింటింగ్. చెప్పండి ఎవరు సార్ అన్నారు? దాని గోల్ చూపేనా సార్? గోల్ చూపెట్టారు సార్ సార్ అర్థం కాదు. క్లిక్ చేస్తే రావాలి. దిస్ ఇస్ నాట్ పర్ఫెక్ట్. ఈ నంబర్ నుంచి 0 దగ్గర ఉంది. మంచి ఫీల్ ఉందిలే, నువ్వు రీల్ తీసుకో. ఇగో ఇట్లా మనకు మంచిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కిరణ్ కి లెట్స్ ఆల్ స్టాండ్ అప్ ఫర్ 30 సెకండ్స్. నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తా లెవన్ ఫస్ట్ లెవన్ ఫస్ట్ ఉండు ఉండు అక్కడి నుంచి రికార్డ్ చేయి. కిరణ్ చెప్తాను నేను ఆబ్వియస్. కిరణ్ టౌన్ స్టూడియో సార్, టౌన్ స్టూడియో హరపనహళ్ళి. అక్కడ పో మంచిగా, నువ్వు అక్కడ పో, నువ్వు అక్కడ పో. ఏ కిరణ్ నీ ఫ్యామిలీకి చూపి, మీ పెద్దనాన్నకి మీ తాతయ్యకి అందరికి చూపి. ఓకే సార్. అంటే మా కాలేజ్ లో మేము ఇట్లా చూపిస్తే మా పిల్లలు ఇంతమంది ఉండే. ఏ కానీ ప్రైడే అది, మనకు దొరకదు, బుక్లలో దొరకదు. సో టౌన్ స్టూడియో రైట్, నువ్వు రోల్ చేయి, నేను చెప్తా రోల్. ఓకే నేను చెప్పిన దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో మా స్టూడెంట్ అయిన కిరణ్ 17th బ్యాచ్ లో హారపహల్లిలో టౌన్ స్టూడియోలో వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఫోటోగ్రఫీ బిజినెస్ అనేది చేస్తూ ఉండే. సో మాకు ఇన్ని కెమెరాస్ డెమో ఇచ్చిన కిరణ్ కి 30 సెకండ్స్ స్టాండింగ్ ఓవేషన్ ఫ్రమ్ మూమెంట్స్ అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ. స్టార్ట్. థ్యాంక్ యూ. జంకే మంచి పెట్టిగా పోతాను. నేను చెప్పేదాకా వండర్ఫుల్. మీ మీ నాన్నగారికి, మీ పెద్దనాన్నగారికి, మీ తాతగారికి మా తరఫున థ్యాంక్ యూ. ఇవన్నీ ప్రిజర్వ్ చేసినారంటేనే మీ డెడికేషన్, మీరు దాని పట్ల ఎంత గౌరవం ఇచ్చారు అనేది తెలుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. 128 MB కార్డ్, సిఎఫ్ కార్డ్. అరే నిన్న ఎవడో రికార్డ్ చేసి వీడియో దాంట్లో పెట్టి 159 MB మన గ్రూప్ లో. సారీ సారీ సారీ. ఉంటావా తీసుకొని వెళ్ళిపోతావా? ఇక్కడ పెట్టేసి నేను ఒకరోజు ఫోటోషూట్ తీసుకుంటా, నాకు ఆ పెద్ద కెమెరాతో కావాలి. జాగ్రత్తగా పెట్టండి, అట్లా లెన్స్ అట్లా ఓపెన్ పెట్టకండి, ఇవన్నీ భద్రంగా పెట్టు. అట్లా బ్యాగ్ అదే అంటున్నా, నువ్వు భద్రంగా పెట్టుకో. మా వాళ్ళు చేతిలో పడితే కథ మీ నాశనం అయిపోతాయి. నన్ను లోపల తీసుకెళ్ళిపో, కావాలండి లోపల పోయి పద్ధతిగా సెట్ చేయి. ఆన్లైన్ వాళ్ళకి ఎంత దాకా అర్థమైందో నాకు తెలియదు, కానీ ఎంజాయ్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నా. ఎట్లా ఉండే ఆన్లైన్ వాళ్ళకి? రమేష్, రాజ్ కుమార్, కృష్ణ, శివ, విశ్వతేజ. శివ ఫాలో అవ్వగలిగినారా? మాట్లాడొచ్చు మీరు, మైక్ అన్మ్యూట్ చేసుకోండి, మాకు వినిపిస్తుంది. బానే ఉంది సార్. వెరీ గుడ్, సూపర్ సార్. వావ్, మాస్ ఉంది, మనకి యాంటిక్ కెమెరాస్ దొరికితే మనకు కిరణ్ బ్రో దొరకడం ఇంకా యాంటిక్. వెరీ గుడ్, చలో సీ యూ టుమారో. వెరీ ఇన్ఫర్మేటివ్, వెరీ గుడ్.